ఫ్రెండ్స్, ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సాయి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా అవసరమైన చర్చ. దేశవ్యాప్తంగా బీజేపీ పాలనకు వచ్చిన తర్వాత ఒక వారు అనుకునే రీతిలో ఒక సమగ్రమైనటువంటి విద్యా విధానాన్ని వారు అనుకునే రీతిలో ముందు పెట్టి ఇవాళ దేశాభి చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మనం ఇక్కడ హనుమకొండలో మేము చర్చించుకోవడానికి అందరంగా సమావేశమయ్యాము. అయితే మిత్రులారా, ఈ 2019 ఎన్ఈపి అన్నారు కానీ నిజానికి ఈ రిపోర్టు డిసెంబర్ 2018లోనే ప్రకాష్ జవదేవ్ గారికి కస్తూరి రంగన్ సబ్మిట్ చేశాడు. ఇది ఆ రిపోర్ట్లోనే మొదటి పేజీలోనే ఉంది. కానీ ఎలక్షన్స్ తర్వాత, సెకండ్ టైం ఎలక్షన్స్ తర్వాత రమేష్ పోఖ్రియాల్ గారికి అందించినట్టుగా మనకు పేపర్లలో వస్తూ ఉన్నది. కానీ దానికంటే ముందు కస్తూరి రంగన్ రాసినటువంటి ఫస్ట్ పేజీలో కూడా చాలా స్పష్టంగా ఏం రాశారంటే, ఆయన ఈ రిపోర్ట్ తయారీలో మా వెన్నుదన్నుగా కాదు. రిపోర్ట్ ఇది డిసెంబర్ నుంచి మన పడ్డప్పుడు ఈ విద్యా కమిషన్ లో ఉండే అంశాలన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని తప్పనిసరిగా ప్రతిబింబించేవిగా ఉండాలి. ఈ భారత రాజ్యాంగంలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ చాలా ఉన్నాయి. ఈ వాల్యూస్ మనము ప్రియాంబుల్ చూడవచ్చు, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్ చూడవచ్చు, అట్లనే ఫండమెంటల్ రైట్స్ చూడవచ్చు. ఈ మూడు వాటిలో మనం చూడవచ్చు. ఈ భారత రాజ్యాంగంలోకి వచ్చినటువంటి ఈ విలువల వెనుక, ఈ విలువల నేపథ్యంలో మనం చూస్తే కనుక ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంటుంది. అంటే బ్రిటిషర్స్ అధినేష కానీ అంతకుముందు భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా కానీ జరిగినటువంటి చాలా పోరాటాలు ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్, పూలే, పెరియార్ లాంటి వాళ్ళు చాలామంది సాయంకు ఉద్యమాలు చేసి ఉన్నారు. అట్లనే ఆదివాసీలు జల్ జంగల్ జమీన్ కోసం చేసినటువంటి ఉద్యమాలు ఉన్నాయి. అంటే ఈ ఉద్యమాలు, ఈ అట్లాగే మనువాద సంస్కృతి, బ్రాహ్మణీయ సంస్కృతికి వ్యతిరేకంగా అనేక సాంఘిక విప్లవ పోరాటాలు చాలా వచ్చి ఉన్నాయి. ఇవన్నిటి యొక్క రిఫ్లెక్షన్స్ మనకు కొంతమేరకు భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో కనిపిస్తాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కనిపిస్తాయి, ఫండమెంటల్ రైట్స్లో కనిపిస్తాయి. అయితే ఈ విషయాలు ఏవి కూడా ఈ కమిషన్లో కనీసం కూడా వాటిని కలిగినటువంటి పరిస్థితి లేదు. ఇంకా చాలా దారుణమైన విషయం ఏంటంటే, కొఠారి కమిషన్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి జాతీయ విద్యాదానం 56-92 కావచ్చు, దాంట్లో చాలా ప్రముఖంగా వాళ్ళు ఏం ప్రస్తావించారంటే సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ అనే కొన్ని వాల్యూస్ని చాలా ప్రముఖంగా ప్రస్తావించారు. కానీ ఈ డాక్యుమెంట్లో ఎక్కడ కూడా మీకు సోషలిజం అనే పదం కనిపించదు, అట్లాగే సెక్యులరిజం అనే పదం కనిపించదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు మరి ఈ సెక్యులరిజం సోషలిజం పదాలు అంత అండరానిగా మారిపోయినాయి? ఇది మనం ఆలోచించాల్సిన అంశం. నేను పొద్దున వస్తూ ఒకసారి NP 86-92 మళ్ళీ చూస్తే చాలా స్పష్టంగా ఈ మూడు విలువల గురించి చర్చ పెట్టారు. సెక్యులరిజము, సోషలిజం అండ్ డెమోక్రసీ. అంటే మనం ఎంత ప్రజా వ్యతిరేకమైందని 1986-92 డాక్యుమెంట్ అనుకుంటున్నామో దాంట్లో కూడా సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ అనే అంశాలను వారు ప్రస్తావించారు. కానీ అవి దీంట్లో ఎక్కడ కూడా మనకు కనపడవు. అంటే మనకు నాకు అనిపించేది ఏమంటే, ఇది బీజేపీ పరిపాలన ఉంది,
స్పష్టంగా దీని వెనుక ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటుంది. ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంలో ప్రధానంగా దే ఆర్ అగనెస్ట్ ఆఫ్ సెక్యులరిజం, దే ఆర్ అగనెస్ట్ ఆఫ్ సోషలిజం. మనం స్పష్టంగా గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్ బుక్స్ అవుతే దాంట్లో స్పష్టంగా వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే, సెక్యులరిజం మన భారతదేశానికి సరిపడదు, సోషలిజం మన దేశానికి సరిపడదు అని చాలా స్పష్టంగా వాళ్ళు రాశారు. దాంట్లో వాళ్ళు చాలా ఏమంటారు, కమ్యూనిస్టులు, తర్వాత ముస్లింలు, వీళ్ళు దేశానికి క్రిస్టియన్లు శత్రువులు అని ఉంటారు. కాబట్టి ఈ రెండు పదాలను వీళ్ళు ఈ డాక్యుమెంట్లో పొందుపరచకపోవడం ద్వారా నాకు అనిపించేది ఏంటంటే, చాలా స్పష్టంగా దే ఆర్ సపోర్టింగ్ ది ఐడియాలజీ ఆఫ్ సంఘ్ పరివార్ అని మనకు అనిపిస్తుంటుంది. దీంట్లో ఏ అనుమానం లేదు. అయితే ఇంకొకటి, విద్యాధరం గురించి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఈ అంబేద్కర్ను కోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో విద్యకు సంబంధించి వచ్చినప్పుడు ఇది ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలన్న వాళ్ళలో అంబేద్కర్ కూడా ఒకరు. కానీ ఇది పటేళ్లు చేయడం వలన ఇది హక్కుగా కాకుండా కేవలం ఒక ఆదేశక సూత్రాల్లోకి దాంట్లో మారింది, ఇది ప్రభుత్వ బాధ్యతగా మారిపోయింది. ఇక్కడ మన ఇక్కడ మనకు పెరియార్ కనిపించడు, అంబేద్కర్ కనిపించడు, పూలే కనిపించడు. పూలే లాంటి మనిషి హంటర్ కమిషన్కి విద్యా వ్యవస్థ సంబంధించి ఒక మంచి రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అట్లా వీళ్ళెవరు మనకు కనిపించరు. వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఇండియా సెంట్రిక్ ఎడ్యుకేషన్ మాట్లాడతారు. వీళ్ళ విజన్లో మనకు డాక్యుమెంట్లో దాంట్లో ప్రియాంబులో ఉంది, విజన్లో కూడా ఏముంటుందంటే ఇండియా సెంట్రిక్ ఎడ్యుకేషన్ అంటారు, అంటే భారత కేంద్రీకృత విద్య అంటారు. దాంట్లో ఇంకేమంటారు, ఇండియన్ ట్రెడిషన్స్ అంటారు, ఇండియన్ వాల్యూస్ అంటారు. అయితే ఇక్కడ స్పష్టంగా ఇండియన్ ట్రెడిషన్స్ వాల్యూస్ గురించి వాళ్ళు ఇక్కడ రాసలేదు. కానీ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఇండియా సాంప్రదాయాలు అనేటివి, విలువలు అనేటివి వేటిని సూచిస్తాయి. ఒకసారి మళ్ళీ మనం వీళ్ళ భావజాలానికి వెళ్తే కనుక ఇవి తప్పనిసరిగా పితృస్వామ్య భావజాలాన్ని సూచిస్తాయి, ఒక ఆధిపత్య భావజాలాన్ని సూచిస్తాయి, ఒక వివక్షతో కూడినటువంటి మనువాద సంస్కృతిని సూచిస్తాయి. స్పష్టంగా మనం చూడొచ్చు, మన పులే రాసినటువంటి ఒక బుక్ మీరు చూడండి, హెచ్చరిక అని ఒప్పుకుంటుంది. దాంట్లో చాలా స్పష్టంగా ఏమంటారంటే వాళ్ళు రాసినప్పుడు దళితులు, కింది కులాల వాళ్ళు చదివితే, వేదాలు చదివితే చెవులో సీసాలు పోసి నాలుకలు పోసి, ఈ చరిత్ర మనకు ఉంటున్నది. అంటే మనకు అనిపించేది ఏంటంటే ఇండియా వాల్యూస్ అంటే ఇండియా సాంప్రదాయాలు అంటే ఏంటివి, మీరు స్పష్టంగా దాంట్లో స్పష్టం చేయలేదు. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి వాల్యూస్ ఉంటుందని మనకు అనుమానం రాకపోవడం. అయితే వీళ్ళు ఇంకా ఏమంటారంటే, ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేరు, మన ఎవరు మన రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు కొన్ని సంస్థలు నడుపుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా పర్మిషన్స్ ఇచ్చి సిలబస్ మీరు తయారు చేసుకోవచ్చు, పరీక్షలు మీరు పెట్టుకోవచ్చు, సర్టిఫికేట్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు అని పెట్టారు. అంటే మీరు ఈ విలువల ఆధారంగా అటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది, అది మనం గమనించాలి. ఇంకొకటి, వీళ్ళు ఎక్కడ ప్రతిసారి మీరు ఈ డాక్యుమెంట్ మొత్తంగా చూస్తే ఏం మాట్లాడతారంటే, ఒక భారతదేశం మొత్తంగా ఒకే సంస్కృతి ఉంది అనే అంశాన్ని ప్రతిబింబించేలాగా ఉంటుంది. ఎక్కడ మీరు రాయరు యూనిఫైడ్ కల్చర్ అని, ఎక్కడ రాయరు కానీ అది చదువుతూ ఉంటే మొత్తంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే భారతీయ విలువలు, సాంప్రదాయాలు అనేటివన్నీ కూడా భారతదేశానికి అంతటికి తరతరాలుగా ఒకేలాగా ఉన్నాయి అని అంటారు. కానీ నిజానికి అట్లా లేదు. ఇవాళ ఈ భారతదేశానికి ఈ చిత్రపటము బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత ఈ చిత్రపటం వచ్చింది, కానీ ఇంతకుముందు లేదు. ఇట్లా ఇది సంస్థానాలుగా రకరకాల ప్రాంతాలుగా ఉన్నది, రకరకాల ప్రాంతాలు రకరకాల సంస్కృతులు ఉన్నాయి. మన కాశ్మీర్కి వెళ్తే ఒక సంస్కృతి కనిపిస్తుంది, ఈశాన్య రాష్ట్రాలకి వెళ్తే ఒక సంస్కృతి ఉంటుంది, దక్షిణ భారతదేశంకి వస్తే ద్రవిడ కల్చర్ ఉంటాయి. ఇట్లా విభిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవాళ వీళ్ళు ఏకరూప సంస్కృతిలోకి చూస్తూ దాంట్లో భాగంగా విద్యను ఇవాళ వీళ్ళు రూపకల్పన చేసే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే వీళ్ళు ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు భాష సంబంధించి వచ్చినప్పుడు వీళ్ళు స్పష్టంగా హిందీని చాలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలో మన రాజ్యాంగం గుర్తించిందే 18-21 భాషలు ఉన్నవి, అవి కాకుండా చాలా భాషలు ఉన్నాయి మన భారతదేశంలో. ఇవాళ కేవలం వీళ్ళు హిందీని బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకు ఫిలాసఫీ ఉంది, ఒకే దేశం, ఒకే భాష, ఒకే జాతి, ఒకే మతం, ఇది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇవాళ వాళ్ళు ఒకే ఎన్నికలను మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఇలా హిందీని వల్ల ఒక నార్త్ స్టేట్స్లో ఉండే హిందీని వల్ల భారతదేశ వ్యాప్తంగా వృద్ధి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది, అది వాళ్ళ ఫిలాసఫీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ఒక హిందీనే కాదు, సాంస్కృతి గురించి మాట్లాడారు. ఇక్కడ మన స్కూల్ ఎడ్యుకేషన్ మాట్లాడినప్పుడు స్పష్టంగా త్రిభాషా సూత్రాన్ని వారు ప్రమోట్ చేశారు. ఇదే త్రిభాషా సూత్రాన్ని కొఠారి కమిషన్ కూడా సపోర్ట్ చేసి ఉన్నది. కానీ అయితే సంస్కృతం గురించి కూడా కొఠారి కమిషన్ మాట్లాడింది, వస్తు ప్రొద్దున చూశాను, అవి మాట్లాడారు. ఎందుకు సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిజానికి సంస్కృతి ఇవాళ సంస్కృత భాష అనేది మృత భాష, చాలామంది వాడుకోలేనటువంటి భాష. కానీ సంస్కృతం ఇవాళ వాళ్ళు ఏమన్నారంటే యూనివర్సిటీ స్థాయి వరకు కూడా దీన్ని ప్రమోట్ చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు,
అంటే వాళ్ళు అనుకున్నటువంటి బ్రాహ్మణీయ భావజాలం అంతా కూడా సంస్కృత గ్రంథాల్లో ఉన్నది కాబట్టి అది ఎక్కడో ఒకవేళ విద్యా వ్యవస్థ ద్వారా విద్యారంగం ద్వారా ఆ భావజాలాన్ని తీసుకొచ్చే ప్రయత్నమే తప్ప ఇవాళ సంస్కృతానికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ సంస్కృతంలో కనుక జ్ఞానం ఉంది, మీరు చెప్పే విధాల్లో జ్ఞానం ఉంది, సైన్స్ ఉంది అని అనుకుంటే దాన్ని భారతదేశంలో ఉండే అనేక భాషల్లోకి కూడా మీరు దాన్ని అనువాదం చేయవచ్చు, చేస్తే దాన్ని చదువుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్ప పాఠశాల రంగం నుంచే ఇది ఇంకా ఏమంటారంటే ప్రైమరీ స్టేజ్ నుంచే మూడు భాషల నేర్పాలని మాట్లాడుతుంది మనం చర్చించుకున్నాం. కాబట్టి ఈ భాషల వెనుక, హిందీ భాష వెనుక, సంస్కృతం భాష వెనుక ఈ సంపర్వర్ భావజాలం ఒకటి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. పైకి వాళ్ళు చెప్పకున్నా కానీ వాళ్ళ అంతర్యం మాత్రం అదే. ఇంకా ఏం చేస్తారు ఇవాళ సంస్కృతి పేరు మీద విభిన్న మనం అన్నాం కదా ఏమంటాం వైవిధ్యం, వైవిధ్యంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అంటాం. ఇలా భిన్నత్వంలో ఏకత్వానికి అర్థం లేకుండా పోయి అందరూ ఒకేదాన్ని పాటించాలి, ఒకే భాష మాట్లాడాలి, ఒకే సంస్కృతి కలిగి ఉండాలి, ఒకే ఆహార్యాన్ని కలిగి ఉండాలి, ఒకే ఆహార అలవాట్లను కలిగి ఉండాలి అనే ఏదైతే ఒక బ్రాహ్మణికల్ భావజాలం ఉన్నదో దానికి అనుగుణంగా ఇలా విద్య రిపోర్ట్ అనేది తయారైంది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళు ఏమంటారంటే ఈ 3 to 6, 3 to 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఒక ఫార్మేటివ్ ఏజ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన, సైకాలజీ చెప్పిన ఒక ఫార్మేటివ్ ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఏజ్. ఈ దశ లోపల భాషలు నేర్చుకోవడానికి ఎక్కువ ఎబిలిటీస్ పిల్లలకు ఉంటాయని మాట్లాడారు. దానికి సంబంధించి వాళ్ళు ఎన్సీఆర్టీ స్టడీస్ చూపించారు, కొన్ని ఇంటర్నేషనల్ స్టడీస్ కూడా చూపించారు. అయితే నాకు అనుమానం ఏంటంటే ఇవాళ ఎస్ఆర్ రిపోర్ట్ కానీ ఇంక ఇతరత్ర మన తెలంగాణ ఎస్సీఆర్టీ కావచ్చు లేకపోతే ఎన్సీఆర్టీ కావచ్చు ఇంకా న్యాస్ సర్వీస్ కావచ్చు ఇవన్నీ సర్వీసులలో ఏం చెప్తున్నారు అసలు వాడు ఒక భాషలోనే వ్యక్తీకరించలేకపోతున్నాడు అని. 5th class స్టాండర్డ్ ఉన్న పిల్లవాడు 2nd class తెలుగు చదవలేకపోతున్నాడు, 8th class స్టాండర్డ్ ఉన్న వాళ్ళు 4th class భాషను చదవలేకపోతున్నారు అనేది మనకున్నటువంటి సర్వీస్ రిపోర్ట్స్. మరి మీరేమో మూడు భాషలు కాదు మల్టీలింగ్వల్ దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, బహుభాషలు నేర్చుకోవాలి ఏ దశలో ఆ 8 ఇయర్స్ లోపల. చాలా ఆశ్చర్యం ఇస్తుంది వాడు ఒక్క భాష నేర్చుకోవడమే ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు 4 భాషలు నేర్పిస్తాను అంటున్నారు. ఇది చాలా ఇలా రాసి ఉన్నారు, ఇది ఒక అన్సైంటిఫిక్ అని అనుకుంటున్నా. భాష ఎప్పుడు వస్తుంది? భాష అనేది తను ఉండే ఏ భాషా వాతావరణంలో ఉంటే, ఏ భాషా పరిసరాల్లో ఉంటే ఆ భాష నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇంట్లో మాతృభాష తెలుగు మాట్లాడి తెలుగు నేర్చుకుంటాడు, తన చుట్టూ ఉర్దూ ఉంటే ఉర్దూ నేర్చుకుంటాడు. నేను పుట్టింది తెలుగు భాష కుటుంబంలో, నా చుట్టూ ఏమంటాం ఉర్దూ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు ఉర్దూ వచ్చింది. అంటే నా చుట్టూ ఏ భాషా వాతావరణం ఉంటే ఆ భాష నేర్చుకోవడం సులభంగా ఉంటుంది. అంతేగాని పాఠశాలలో నేను హిందీ నేర్పిస్తా నేర్చుకో అది ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు పాఠశాల నేర్పించిన మాత్రం భాష వస్తాను కూడా మహాశయం నేను అనుకుంటున్నాను. అంటే వాడు మాట్లాడుకునే వాడు పుట్టిపోయిన పరిస్థితులలో తన ఉండే సమాజంలో ఆ భాష ఉండి ఆ భాష వాడబడుతూ ఉంటే ఆ భాషకు తను ఎక్స్పోజ్ అయితే ఆ భాష వస్తుంది. అట్లా మీరు 4 భాషలు వాళ్ళు ఏమంటారంటే మూడు కాదు ఇంకెక్కువ నేర్చుకోండి. ఇంకా ఏమంటారు? బహుళ భాషలు నేర్చుకోవడం ద్వారా జ్ఞాన విస్తృతి పెరుగుతుంది అంటారు, కాగ్నిటివ్ స్కిల్స్ పెరుగుతాయని అంటున్నారు వాళ్ళు. అంటే 4 వస్తే జ్ఞానం పెరుగుతుంది, ఇంకా ఎక్కువ భాషలు వస్తే ఇంకా జ్ఞానం పెరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఎట్లా అంటే పీవీ నరసింహం కదా 13 నేర్చుకున్నట్టుగా అట్లా ఏదో అందరికి సాధ్యమవుతుంది అనుకుంటారు, అసాధ్యం అది తప్పుడు పద్ధతి. అంటే జ్ఞానము వేరు భాష వేరు, భాష ఇస్తే వెహికల్ ఆఫ్ ఏమంటే మన భావ ప్రసారం చేయడం ఒక మాధ్యమం మాత్రమే, అంతే తప్ప అది కాగ్నిటివ్ స్కిల్స్ని పెరుగుతుంది అని కూడా దీంట్లో రాసిండ్రు, అది అన్సైంటిఫిక్ అని నేను. వీళ్ళు ఇంకా ఏమన్నారు 6 to 8 వరకు 2 classical భాషలు నేర్చుకోవాలంటున్నారు తప్పనిసరిగా, తప్పనిసరి అనే అంశాన్ని పెడుతున్నారు ఇక్కడ. అది నేనేమనుకుంటున్నాను అట్లా కాకుండా తన ప్రాంతీయ భాష లేదా తన ఇంటి భాష స్థానిక భాషతో పాటు ఆంగ్లం ఉండి మిగతా అన్ని ఆప్షన్లు చేస్తే సరిపోతుంది. అంటే వాటిని ఐచ్ఛికంగా వేయాలి తప్ప అది కంపల్సరీ చేయొద్దు అనేది ఒక ప్రపోజల్. అయితే వీళ్ళు ఒక మంచి ప్రపోజ్ చేశారు. ఏం చేశారు? భాషలను అనువాదం చేసే ఒక సంస్థను ఏర్పాటు చేయమని పెట్టారు. భారతదేశం లాంటి దేశంలో ఇటువంటి అనువాద సంస్థలు ఉండడం అవసరం కూడా, ఎందుకంటే ఎవరికి ఏ భాష అవసరం వస్తే ఆ భాష నేర్చుకునే అవకాశం ఉండేలాగా ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ పాఠశాలలో కళాశాలల్లో నిర్బంధంగా నేర్పించాల్సినంత అవసరం అయితే లేదు. ఇట్లా ఎక్కువ భాష నేర్పడం అనేది వాళ్ళ మీద భారాన్ని వేసేది తప్ప అది జ్ఞానానికి సపోర్ట్గా ఉండే అవకాశం అయితే లేదు. ఇంకా వీళ్ళు ఏమంటారు ఇప్పుడు ఒక మన స్ట్రక్చర్ని ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ని మనకేమో కొటాయి కమిషన్లో 10+2+3 అనే ఒక స్ట్రక్చర్ నామినేచర్ ఉంది. అయితే వీళ్ళు ఏం ప్రపోజ్ చేశారంటే ఇప్పుడు ఒక పాజిటివ్ అంశం ఏంటంటే 3 to 18 వరకు దీన్ని రైట్ టు ఎడ్యుకేషన్ కింద చేయాలని ప్రస్తావించారు. మనం కూడా చాలా మాట్లాడుతూ ఉన్నాం 18 వరకు 0 to 18 ఆఫ్ ఏజ్ అనేది చైల్డ్హుడ్, ఇది బాల్యం అంటాం మనం. కాబట్టి దీనిలో అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఇంతవరకు అయితే 6 to 14 ఉంది ఆర్టీఈలో, ఇప్పుడు ఏం చేశారు
త్రీ టు సిక్స్ ఇయర్స్ యాడ్ చేశారు, ఆ తర్వాత 14 to 18 వరకు యాడ్ చేశారు. ఇది ఒక పాజిటివ్ అంశం. అయితే ఇక్కడ మనం గమనించాలి కూడా ఏంటంటే, మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత నిజంగా ఏమైనా మార్పు వచ్చిందా? మనం ఆలోచిస్తే చెప్పుకోదగ్గ గుణాత్మక మార్పు అయితే లేదు. ఈ కమిషన్ రిపోర్ట్ నుండి వీళ్ళు ఏమన్నారు, ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్లో చేరిన 100 మంది చేరితే అది ప్రైమరీ క్లాస్కి వచ్చేసరికి 72% వచ్చారు. తర్వాత 10+2 స్థాయి దాటితే కనుక అది 51% మిగుతున్నారు. అంటే డ్రాప్అవుట్స్ పెరుగుతున్నారు అన్నారు. మరి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఏమైనా పిల్లలందరికీ చదువు యాక్సెస్లోకి వచ్చిందా, అందరికీ సమానమైన గుణాత్మక విద్య వచ్చిందా అని ఆలోచిస్తే అటువంటిది ఏమీ లేదు. ఇంకా గమ్మత్తు ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాతనే ఇంకా ప్రైవేటైజేషన్ పెరిగింది. ఇవాళ తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తేనే 50% స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. దిస్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్. ఇది మన అనుభవంలో ఉన్నది. అంటే నువ్వు చట్టం చేసిన తర్వాత కూడా సగానికంటే ఎక్కువ మంది పిల్లలు ఇవాళ ప్రైవేట్ బళ్ళ వైపు నెట్టివేయబడుతున్నారు. సరే, మీరు ఒక మంచి అంశం చేశారు, అది 3 to 18 ఇయర్స్ వరకు విద్య హక్కుగా మార్చారు, మంచి అంశమే. కానీ దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అన్లెస్ అంటిల్ యూ కంట్రోల్ ది ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇట్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళు ఈ ప్రీ ప్రైమ్ ఏమన్నారంటే 5+3+3+4 ఇట్లా డివైడ్ చేశారు. 5 ఇయర్స్ ఏమన్నారంటే ఫౌండేషనల్ స్టేజ్. దాంట్లో ఏముంటుందంటే ఈ కేజీ క్లాసులు అంటాం కదా మనం, పూర్వ ప్రాథమిక విద్య, అది ఒక 3 ఏళ్ళు. తర్వాత 1st 2nd క్లాసులు, ఈ 5 సంవత్సరాలు కలిపి ఒక దశ అన్నారు, ఫౌండేషనల్ దశ. ఆ తర్వాత 3, 4, 5 దీన్ని ఏమన్నారంటే ప్రిపరేటరీ స్టేజ్ అన్నారు. దీన్ని అంటే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఇది ఒకటి పెట్టారు. తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు, 6, 7, 8 తరగతులు, ఇది ఒక 3 ఏళ్ళు. దీన్ని మిడిల్ స్టేజ్ అన్నారు. ఆ తర్వాత 9, 10, 11, 12 దీన్ని సెకండరీ స్టేజ్ అన్నారు. అంటే మన రాష్ట్రంలో అయితే 10th తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది, 20 ఏళ్ళు జూనియర్ కాలేజ్, దీనిలో కలిపారు. దీంట్లో ఇది ఈ ప్యాటర్న్ అంటే ఇంతకుముందు కూడా 11, 12 క్లాసెస్ అనేటివి సిబిఎస్ఈ స్కూళ్ళలో కానీ ఐసీఎస్ఈ స్కూళ్ళలో కానీ అవంటే సెకండరీ దశలోనే ఉన్నాయి. అయితే మన తెలంగాణ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అది జూనియర్ కాలేజీగా మారిపోయింది. ఇక్కడ మనము తెలంగాణ అనుభవమైన ఏపీ అనుభవం తీసుకున్నా కూడా శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లాంటివి తీసుకుంటే పెద్ద వ్యాపారంగా మారింది. ఆ క్రమంలో చూసినప్పుడు ఆ 2 క్లాసులని స్కూల్ లెవెల్ రావడం అనేది సరైనదిగానే అనిపిస్తుంది. సో ఈ మోరార్లెస్ ఈ ప్యాటర్న్ నీ ఓకే ఇది బాగానే ఉంది అనిపిస్తుంది. అయితే ఈ 5 ఏళ్ళు ఈ ఫౌండేషనల్ స్టేజ్లో ఇక్కడ గమనిస్తే ఈ కమిషన్లో వాళ్ళు ఏం ప్రపోజ్ చేస్తారంటే, ఈ 5 ఏళ్ళ దశలోనే 3 భాషలు నేర్పించాలి. దీంట్లోనే వీళ్ళకి అప్పుడే 3 ఆర్స్ లాంటివి నేర్పించాలని ఒక అశాస్త్రీయమైన పద్ధతి ఉన్నది. నిజానికి కిండర్ గార్డెన్ స్టేజ్లో ఆ 3 ఏళ్ళ దశలో పిల్లవాడు బడికి రావడమే మహా ఎక్కువ, ఆ వచ్చిన వాడికి ఇవి నేర్పించారు అనుకోవడం ఇంకా మరి తప్పిదాం. అది దీంట్లో ఒక అంశం బాగా రాస్తారు, హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడారు. ఇది బాగానే ఉంది. అంటే ఆ దశలో వాళ్ళకి ప్రాపర్ హెల్త్ ఉండాల్సిందే, న్యూట్రిషన్ ఉండాల్సిందే, ఏమైనా ఆట పాట చదువు ఇవన్నీ కావాల్సిందే. అయితే అంతమేరకు దాన్ని పరిమితం చేయాలి తప్ప అక్కడే వాడికి ఏదో రీడింగ్ రైటింగ్ అన్ని నేర్పిస్తాము అనే ఒక ప్రయత్నం దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. అది అశాస్త్రీయమైనది, అది పిల్లలని భారాన్ని కలిగిస్తుంది. దానికి పిల్లలు ఏంటంటే ఈ కుటుంబంలో ఉండి కుటుంబ వాతావరణం ట్యాక్సెస్లో ఉంటూనే వాడు పాఠశాల రావాలి, నిజానికి ఆరోగ్యత వస్తే బాగుంటుంది. కానీ మనకున్నటువంటి కండిషన్స్ చూసినప్పుడు పిల్లలు కొంత స్కూల్కి వస్తే ఆ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో వస్తే కనీసం స్కూల్కి అలవాటు అయ్యే ఒక పరిస్థితి ఉంటుంది. ఇవాళ మనం కూడా చాలామంది ఉపాధి ఉద్యోగంలో మాట్లాడుతూ ఉన్నాయి, కేజీ స్కూల్ కేజీ క్లాసెస్ పెట్టమని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అది దీంట్లో ఒక ప్రపోజల్ ఉన్నది. మీరు దీంట్లో ఒక మంచి ప్రపోజల్ ఏంటంటే, దీన్ని అంగన్వాడీ సెంటర్స్ని ప్రైమరీ స్కూల్కి అటాచ్ చేయమన్నారు, లేదా స్టాండ్ అలోన్ స్కూల్స్ అంటే ఓన్లీ ఫౌండేషన్ సంబంధించి స్టాండ్ అలోన్ స్కూల్స్ పెట్టమన్నారు. సరే, అవి మేరకు ఆ మేరకు బాగానే ఉంది. కాకపోతే దాంట్లో ఈ పిల్లల మీద భారం కలిగించేటువంటి రీడింగ్ రైటింగ్ ఎబిలిటీస్, అథమెటిక్ ఎబిలిటీస్ ఇవన్నీ నేర్పించాలని ప్రయత్నం చాలా తప్పుడు అశాస్త్రీయమైనది. దాని ద్వారా ఏమైంది కదా అంటే, ఇప్పటికే బయట ఉండే కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా 8th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి మేము ఐఐటి నేర్పిస్తాం, మెడిసిన్ నేర్పిస్తాం అంటే ఇది కొంచెం ఎగ్జాగరేషన్ కావచ్చు. కానీ ఇక వీడు ఈ 3 ఏళ్ళ నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. మేము 3 ఏళ్ళ నుంచి మేము ఐఐటి ఫౌండేషన్ ఇస్తాము, మీకు మెడిసిన్ ఫౌండేషన్ ఇస్తాం అనే ఒక పరిస్థితి ఉండే అవకాశం కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే నిజానికి 1st 2nd క్లాస్లో ఏముంటుంది, వాడికి ఆల్ఫాబెట్స్ గుర్తించగలగడం, చిన్న చిన్న మ్యాథమెటిక్స్, చిన్న చిన్న కోడికలు అంకెలు గుర్తించగలగడం, ఏదో తీసేయడం అంతవరకు నేర్పిస్తే బాగుంటుంది. కానీ అంతకు మిక్కిలి ఇంకపోతే అది బాగుంటుంది. ఇంకా వీళ్ళు ఏమన్నారంటే స్టూడెంట్ టీచర్ రేషియో 30:1 అని చెప్పారు. నిజానికి అది నాకు తప్పు అనిపిస్తుంది. ప్రైమరీ క్లాస్లో అయితే ఈ ఫౌండేషన్ స్టేజ్లో కానీ ప్రిపరేటరీ స్టేజ్లో కానీ 1:15 ఉంటేనే బాగుంటుంది. అంటే పిల్లవాడి మీద ఎక్కువ అటెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1:15 ఈజ్ రీజనబుల్, బట్ దే ప్రపోజ్డ్ 1:30, అది సరైనది కాదు. ఇంకా వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఈ డ్రాప్అవుట్స్ ఉన్నవి, తర్వాత పిల్లలకి ఈ ఫౌండేషనల్ లిటరసీ వస్తలే అన్నారు.
ఫౌండేషన్ లిటరసీలో వాళ్ళు ఏం మాట్లాడతారంటే రీడింగ్ రైటింగ్ వస్తలేదు, మ్యాథమెటిక్స్ వస్తలేదు. దీనికి వాళ్ళు చాలా కారణాలు చూపించారు. చూపి పరిష్కారంగా ఏం చూపించారంటే నేషనల్ ట్యూటర్ ప్రోగ్రామ్ పెట్టారు, NTP నేషనల్ ట్యూటర్ ప్రోగ్రామ్. అట్లానే రెమీడియల్ ఇన్స్ట్రక్షనల్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఉన్నారు, రెమీడియల్ ఇన్స్ట్రక్షనల్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఉన్నారు. దీని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే అంతకుముందు చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, లేదా స్కూల్లో చదువుకునే పెద్ద పిల్లలతోటి చిన్నపిల్లలకు చెప్పించే ప్రయత్నం. అది మాత్రమే కాదు, వీళ్ళు చాలా గొప్పగా ఏం చెప్తారంటే సోషల్ వాలంటీర్స్, సోషల్ కౌన్సిలర్స్, రిటైర్డ్ టీచర్స్, ఇట్లా యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి అన్పెయిడ్ బేసిస్ మీద, అంటే వాళ్ళకి ఏమి సాలరీస్ ఏమి భరించారు కానీ వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకుంటామని చాలా గొప్పగా ఒక 2-3 పేజీలు రాసే దాంట్లో. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే ఎందుకు వాళ్ళ అవసరం ఎందుకు వస్తుందండి? నీవు కనుక క్లాసికల్ టీచర్ నుంచి 1:15 రేషియో మెయింటైన్ చేసి ఒక శాస్త్రీయమైనటువంటి ఉపాధ్యాయ శిక్షణ అందించిన తర్వాత ఈ అవసరం ఎందుకు వస్తుంది అంటే చూసేవాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. అరే సోషల్ సర్వీస్ చేయాలి కదా, చదువుకున్న పిల్లలు తమకంటే చిన్న వయసు వాళ్ళు చెప్తే మంచిదే కదా అని అనిపిస్తుంది. మంచిదే కదా, ఇది రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ సర్వీసులు వాడుకుని తప్పేమి అనిపిస్తుంది. బిఎడ్ చేసిన వాళ్ళు లేకపోతే TTC చేసిన వాళ్ళు వట్టి ఉండే బదులు స్కూళ్ళకి వచ్చి ఆఫ్టర్ స్కూల్ అవర్స్, బిఫోర్ స్కూల్ అవర్స్, సండేలో చెప్తే బాగానే ఉంటుంది కదా అని అనిపిస్తుంది. కానీ బేసిక్ ప్రశ్న ఏంటంటే సరిపోను 1:15 రేషియోలో కనుక మీరు ప్రైమరీ స్థాయిలో టీచర్ని అరేంజ్ చేయగలిగితే ఈ అవసరం ఎందుకు వస్తుంది అనేది. అంటే మసిపూసి మారేడి కాదు చేసినట్టుగా, అంటే ఒక అంటే మౌలికమైనటువంటి పరిష్కారాన్ని డివియేట్ చేస్తూ ఇంకొక పరిష్కారం చూపించే ఒక ప్రయత్నం ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే వీ డిమాండ్ ప్రాపర్ ఏమంటాం సెలెక్షన్ ఆఫ్ ది టీచర్స్, కరెక్ట్గా టీచర్ని సెలెక్ట్ చేసి దాంట్లో వాళ్ళకి టీచర్లకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వగలగాలి, మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. హైయర్ ఎడ్యుకేషన్లో ఒకసారి వాళ్ళు మాట్లాడతారు ఏమంటారంటే బీఎడ్ ట్రైనింగ్స్ ఉన్నాయి కదా, more than 92% ట్రైనింగ్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళే మాట్లాడారు, దాంట్లో నాసి రకం చదువులు ఉన్నాయి, నాసి రకం ట్రైనింగ్ ఉంది, దాంట్లో లెక్చరర్స్ లేని మాట్లాడుతూ వాటన్నింటిని రద్దు చేయాలని కూడా ప్రపోజ్ చేసారు. చూసి మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది, రద్దు చేయమని ప్రపోజ్ చేసిన దాంట్లో. అయితే అటువంటి వాళ్ళు మీరు సమస్యకు పరిష్కారం అక్కడ ఉండకుండా ఇక్కడ NTP అని లేకపోతే రెమిడియల్ ఎయిడ్స్ ప్రోగ్రామ్ అని ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేటివి ఇవి మరొక ప్రయత్నాలు అని నేను చెప్పక తప్పదు. ఇంకా వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ డ్రాప్అవుట్ సంబంధించి చాలా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు, చిన్న చిన్న సోషల్ రీజన్ చెప్పారు, ఏది చైల్డ్ మ్యారేజ్ చెప్పారు, అట్లనే యాక్సెస్లో లేవు, స్కూల్స్ అందుబాటులో లేవు మాట్లాడారు. అంటే ఇవి చూస్తుంటే మనకు బాగానే అనిపిస్తుంది. వాళ్ళు ఏమంటారంటే పావర్టీ ఒక దగ్గర మాట్లాడారు, ఒక పేదరికము కారణం అని మాట్లాడింది కానీ పేదరికం నిర్మూలించే పరిష్కారం మాత్రం వాళ్ళు ఎక్కడ సూచించలేదు. ఇంకా వీళ్ళు ఏమంటారంటే ఇవి ఇంతకుముందు మనం PPP ఉంటుండే, పీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ బదులు పబ్లిక్ ఫిలాంథ్రపిక్ అని అన్నారు, అంటే దాతృత్వ స్వభావంతో ఉండే సంస్థలని ఎంకరేజ్ చేయమని మాట్లాడారు వాళ్ళు. అయితే నిజానికి ఫ్రీగా చదువు చెప్పేటువంటి దాతృత్వ స్వభావం ఉన్న పరిస్థితి వాళ్ళ దేశంలో ఎక్కడైతే లేదు, అది సాధ్యం కూడా కాదు. వీళ్ళు మరి ఇంకో దగ్గర ఏం మాట్లాడతారంటే పబ్లిక్ ఎడ్యుకేషన్కి అట్లనే ప్రైవేట్ ఎడ్యుకేషన్కి సమాన ప్రాధాన్యతని ఇవ్వాలి అని మాట్లాడారు. ఒకవైపేమో ఒక దగ్గర చాలా బాగా మాట్లాడతారు, పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, డెమోక్రసీ నిలబడాలి అంటే కనుక ప్రభుత్వ పరమైనటువంటి విద్యనే అవసరం మాట్లాడుతూనే మళ్ళీ ఇంకోవైపు ఈ రెండింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళు చాలా ఒకటే పేరాగ్రాఫ్, అదే పేరాగ్రాఫ్లో పైలైన అట్లా ఉంటుంది, కిందిలైనా ఇట్లా ఉంటుంది. అంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీ, తను చెప్పే దానికి తనే వ్యతిరేకించుకునే పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంటుంది, అది మనం గమనించవచ్చు దీంట్లో. ఇంకా ఇక ఈ దీంట్లో ఏం చేశారంటే పాఠశాలలో వసతుల గురించి మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం అంతా కూడా ఇన్పుట్స్ మీద శ్రద్ధ పెట్టిందని మాట్లాడారు. ఇన్పుట్స్ అంటే క్లాస్ రూమ్స్, లైబ్రరీస్, ల్యాబొరేటరీస్, టీచర్లను కల్పించాలి, ఇవన్నీ మాట్లాడినారు కానీ అవుట్పుట్ మీద అది కాన్సన్ట్రేట్ చేయలేదు. కాబట్టి ఇవాళ ఇన్పుట్స్ కంటే కూడా లర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలని మాట్లాడారు. ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక మొక్క పెరగాలి అంటే దానికి తప్పనిసరిగా మనం పోషకాలు అందివ్వాల్సి ఉంటుంది, సరైన స్థాయిలో పోషకాలు అందిస్తేనే పెరుగుతుంది, పువ్వులు పోయడం కానీ కాయలు కాయడం కానీ. నువ్వు ఇవేం అందించకుండా చక్కటి కాయలు కాయాలి, నువ్వు చక్కటి పువ్వులు పోయాలి అన్నట్టుగా ఉంటుంది ఈ వ్యవహారం అంతా కూడా. ఇదే ఆర్గ్యుమెంట్ని కదా సంవత్సరం ప్రైవేటు కాలేజెస్ వాళ్ళంతా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా ఢిల్లీలో పెద్ద ర్యాలీ తీశారు. వాళ్ళు ఏం మాట్లాడారు ర్యాలీలో, వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, లైబ్రరీస్, ప్లే గ్రౌండ్స్ అండ్ ఆల్, వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ IITians.
డాక్టర్లను తయారు చేస్తున్నాం మేము, ఇంజనీర్లను తయారు చేస్తున్నాం మేము, మాకు ఆట స్థలాలు లేకున్నా, మాకు మౌలిక వసతులు లేకున్నా చేస్తున్నాం అని ఇవాళ పెద్ద ర్యాలీ తీసి ఆర్టీఈలో ఉన్నటువంటి నిబంధనని వీటిని తొలగించండి అని డిమాండ్ చేశారు వాళ్ళు. అట్లా అని చెప్పేది ఆర్టీఈ ఇక్కడ బాగా అమలవుతుందని ఏం కాదు, కానీ దాంట్లో ఉన్న చిన్న చిన్న అంశాలు కూడా అంటే ప్రజలకు ఉపయోగపడే అంశాలను కూడా రద్దు చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఒక ర్యాలీ తీసిండ్రు. సేమ్ అదే విషయం దీంట్లో మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే ఈ క్లాస్ రూమ్స్ ఉన్నా లేకున్నా, సరైన వసతులు ఉన్నా లేకున్నా క్వాలిటీ తీసుకురావచ్చు అని వీళ్ళు మాట్లాడతారు. అంటే వీళ్ళ ఉద్దేశం క్వాలిటీ అంటే ఏమేమిటది, మార్కులు ర్యాంకులు ఇది అయి ఉంటుంది. అంటే ఇవాళ శ్రీచైతన్య నారాయణ లాంటి తీసుకొస్తున్నటువంటి రిజల్ట్స్ అయి ఉంటాయి దీంట్లో, అది సరైనది కాదని మనం అంటున్నాం. దీంట్లో ఇది రాశారు, చాలా స్పష్టంగా రాశారు ఇదే విషయాన్ని. మనకు కస్తూరి రంగన్ రిపోర్ట్లో కూడా ఇదే విషయం ఉంటుంది. ఆయన రిపోర్టు మనకు 16 ఇచ్చాడు కదా, తర్వాత అవుట్పుట్స్లో ఉంది, దాంట్లో కూడా ఇదే ఉంది. ఇది ఒకటే కాదు, 2017లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చిన్న డాక్యుమెంట్ ఇచ్చింది, ఏది రేషనేషన్ ఆఫ్ స్కూల్స్కి గైడ్ లైన్స్ మీద ఒక 12 పేజీల 17 పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఈ దాంట్లో ఈ విషయం ప్రస్తావించారు. అంటే ఈ వసతులు లేకున్నా కూడా క్వాలిటీ సాధించవచ్చు, దీని మీద మీ అభిప్రాయాలు ఇవ్వండి అనే ఒక అంశం తీసుకొచ్చారు. ఇది ఇది ఖచ్చితంగా ప్రైవేటు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లా కూడా ఉన్నది. అంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే దానికోసం ఇది ఒక ప్రపోజల్ ఏదైనా మనకు కనబడుతూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడతారంటే దాతృత్వ సంస్థలు కొన్ని ఉంటాయి, వాటిని ఎంకరేజ్ చేయాలని మాట్లాడారు. అది మాత్రమే కాదు, మదర్సాలను ప్రోత్సహించమన్నారు, గురుకులాలని, అట్లనే మతపరమైనటువంటి అనేక సంస్థలు ఉన్నాయి మన భారతదేశంలో. ఇస్లాం మన ఏమంటారు క్రిస్టియానిటీ, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ కావచ్చు, సిక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు నడిపే పాఠశాలలు కావచ్చు, మదర్సాలు కావచ్చు, అట్లనే హిందూ మత సంస్థలు నడిపిస్తున్నటువంటి శిశు మందిర్ లాంటివి కావచ్చు. ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాయి, బిఫోర్ ఇండిపెండెన్స్ బాగా చేసినవి, ఇప్పుడు కూడా బాగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి సేవలు అట్లా నిరంతరంగా కొనసాగించాలని ఒక ప్రబోధం దీంట్లో ఉన్నది. అయ్యా మనం అడగాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఒక సెక్యులర్ వాల్యూస్ ఉన్నాయి, దీంట్లో ఎక్కడ కూడా మతాలని ఎంకరేజ్ చేయమని ఎక్కడ రాజ్యాంగంలో ఉండదు. మతం అనేది వ్యక్తిగత వ్యవహారంగా ఉంటుంది తప్ప అది రాజ్యం యొక్క అంతర్గత విషయంగా ఉండదు. కానీ యూఆర్ ప్రపోజింగ్ దట్ యూఆర్ ఎంకరేజింగ్ ది ఏమంటే మన రిలీజియస్ వీటిని అన్నిటిని నువ్వు ఎంకరేజ్ చేసినట్టుగా దీంట్లో ప్రపోజల్స్లో చాలా స్పష్టంగా ఉన్నది, అది సరైనది కాదు. అంటే భారతదేశం ఏంటంటే ఎట్లయినా రేపు ఎట్లయినా ఒక హిందూ మెజారిటీనిజం ముందుకు వస్తూ ఉన్నది, కాబట్టి ఈ మిగతా మైనారిటీ మత సంస్థలన్నీ కూడా వాటికి అంత అవకాశం ఉండదు. కాబట్టి ఫ్యూచర్లో ఏంటంటే హిందూ మత సంస్థలే విచ్చరవిడిగా పెరిగిపోవడానికి అవకాశం ఇచ్చే సూచన దీంట్లో మనకు కనబడతా ఉంటాయి. దాంట్లో భాగంగానే మీరు ఒక ఇది ఒకటి చెప్తాను. ఇది ఏం చేశారంటే ఒకటి ఉంది చూడండి, మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్టాన్ అనేదాన్ని ఆల్రెడీ 2019లో దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ అనుమతి కూడా ఇచ్చింది. ఏదది మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్టాన్ అంటే వీళ్ళే ఎగ్జామ్స్ పెట్టుకుంటారు, వీళ్ళే సిలబస్ ప్రిపేర్ చేసుకుంటారు, ఆల్రెడీ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఈ ప్రతిపాదన ద్వారా ఏం చేయబోతున్నారు మీరు, ఇటువంటి సంస్థలు ఇంకా ముందు ముందు ఎన్నో స్థాపించబడతాయని చెప్పకుండానే మీరు చెప్తున్నారు. ఎట్లాగో మైనారిటీ మతాలకు సంబంధించినటువంటి సంస్థలు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీరు వాటికి ఎట్లో రకంగా ప్రతిబంధకంగా మారుతారు, డెఫినెట్గా హిందూ మత సంస్థలే ముందుకు వస్తాయి, దాన్ని ప్రపోజల్ చేయడం కోసం బాగుందని ఈ యొక్క సూచన మీరు చేశారు. అది మనకి ఇదంతా కూడా ఒక తిరోగమన ప్రతిపాదన దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంకో రకంగా చెప్పాలంటే దే ఆర్ ఇన్సల్టింగ్ కాన్స్టిట్యూషన్, నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ దే ఆర్ ఇన్సల్టింగ్ ది ఫ్రీడమ్ ఫైటర్స్. అంటే మొత్తంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి అందరికీ సమానంగా విద్య అందాలని, అందరికీ ఉపాధులు అందాలని, అందరికీ అవకాశాలు ఉండాలని, సంపదలు అందరికీ సమాన ప్రాతిపదికలు ఉండాలని కోరుకున్నటువంటి ఒక అమరుల త్యాగాలను వీళ్ళు అవమానం చేసే రకంగా ఈ రిపోర్ట్ మనకు కనపడతా ఉంటుంది. పైన పైన చూస్తే చాలా బాగా ఆడారం బాగా అనిపిస్తుంటుంది, ఎంత బాగా ఇస్తున్నా అనిపిస్తుంటుంది, కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఇంకొక అంశం చెప్పారు, ఒక మంచి అంశం అనిపిస్తుంది, కరికులర్ కో కరికులర్ మనకున్నాయి కదా, పాఠ్యాంశాలు సహపాఠ్యాంశాలు ఈ రెండింటినీ వేరువేరు విడవద్దు, ఒకటేలాగా చేసి చూడాలి అని మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక పాఠ్యాంశాలకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం. పాఠ్యాంశాలు అంటే మనకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఒక 3 భాషలు, తర్వాత ఒక సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్. అయితే ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో సహపాఠ్యాంశాలు లేవా అంటే లేవని కాదు, ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనకి సహపాఠ్యాంశాలు చాలా ఉన్నాయి. సిబిఎస్ఈ స్కూల్స్ కావచ్చు, ఐసీఎస్ఈ స్కూల్స్ కావచ్చు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రాష్ట్ర సిలబస్ చాలా ఉన్నాయి మనకి. మనకి ఇప్పుడు తెలంగాణ ఏపీ తీసుకుంటే మనకు కో కరికులర్ ఏరియాస్ 4 ఉన్నాయి, మీకు తెలిసే ఉంటాయి 4 ఏరియాస్ ఏమున్నాయండి, వర్క్ ఎడ్యుకేషన్ అండ్ కంప్యూటర్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ ఉంది,
వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ ఉంది, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది. ఈ నాలుగు ఏరియాస్ ఉన్నాయి మనకి. సేమ్ ఇవే ఏరియాస్ సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా ఉన్నాయి. అయితే కొఠారి కమిషన్ లాంటిది కానీ, అంతకుముందు సెకండరీ మొదలయ్యారు ఎడ్యుకేషన్ కమిషన్ కానీ చాలా స్పష్టంగా వాళ్ళు ఏమన్నారంటే పాఠ్యాంశాలు సహపాఠ్యాంశాలకి సమాన ప్రాధాన్యత ఉండాలి అనేది చాలా కమిషన్లో మాట్లాడారు కూడా. సహపాఠ్యాంశాలు అనేవి మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది, మనిషిలో విలువలను పెంపొందిస్తుంది అనేది. ఈ పాఠ్యాంశాలు జ్ఞానాన్ని తెలియజేస్తాయి. అయితే దీంట్లో ఈ రెండింటిని ఇట్లా విడిపిడవకుండా ఒకేలా చేయాలని ఉన్నది ఒక మంచి ప్రతిపాదన కానీ ఆచరణలో అట్లా ఉంటుందని మనం ఆలోచన చేయాల్సిందే. ఇప్పుడు ఎట్లా అంటే మనకు టెక్స్ట్ బుక్ సెంటర్డ్గా తర్వాత ఎగ్జామ్ సెంటర్డ్గా విద్యాభ్యాసం మారిపోయింది వల్ల. అంటే మనకు పాఠ్యాంశమే ఒక గ్రంథం, అది ఒక గీతనో బైబిలో లేకపోతే ఒక పురాణం లాగా ఉంటుంది. అందులో వచ్చినవే రేపు ఎగ్జామ్ వస్తాయి కాబట్టి టీచర్ వాటిని చదివి పెడతారు తప్ప మిగతా ఆర్ట్ ఎడ్యుకేషన్ కానీ ల్యాబ్ స్కిల్స్ కానీ ఇతరత్ర హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ దాంట్లో ఏమీ ప్రాధాన్యత లేదు. కానీ అది ఇవ్వాలని వీళ్ళు మాట్లాడారు, కొంతమేరకు మనం దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే ఇంకొకటి ఏం చేశారంటే నైన్త్ తర్వాత వీళ్ళు మల్టీడిసిప్లినరీ కోర్సెస్ పెట్టాలని మాట్లాడారు. మల్టీడిసిప్లినరీ అంటే ఇప్పుడు హ్యుమానిటీస్, సైన్స్, తర్వాత టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవన్నీ కలుపుతూ పెట్టాలని ఒక అంశం పెట్టారు. అయితే వీళ్ళు ఏమంటారంటే సిలబస్ భారాన్ని తగ్గించాలి, సిలబస్ను తగ్గించాలనే ప్రతిపాదనతో పాటు ఏం చెప్తారంటే సబ్జెక్టులను పెంచాలి అంటారు. సబ్జెక్టులను పెంచాలి. నాకున్న అనుమానం ఏంటంటే ఈ మల్టీడిసిప్లినరీ పేరుతోటి ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా మనకు అందకుండా ఏ జ్ఞానము సరిగా అందకుండా చేసి భారం తగ్గించు, సిలబస్ భారం తగ్గిస్తామనే పేరుతోటి ఈ మల్టీ సబ్జెక్ట్స్ పెట్టి భారాన్ని మళ్ళీ అదే రకంగా తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏమన్నారంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. ఎప్పటి నుంచి నైన్త్ క్లాస్ తర్వాత నుంచి మీరు వృత్తి విద్యలు ప్రపోజ్ చేయాలని మాట్లాడారు. అయితే నాకు అనిపించింది ఏంటంటే శ్రమ పట్ల గౌరవం ఉండాల్సిందే, పని పట్ల గౌరవం ఉండాల్సిందే, భౌతిక శారీరక శ్రమ పట్ల గౌరవం ఉండాల్సిందే. ఇది అందరికీ ఉంటే బాగుంటుంది. అంటే మనకు ఎట్లా వర్క్ ఎడ్యుకేషన్ ఒక అంశం ఉన్నది, తర్వాత ఆ వర్క్ ఎడ్యుకేషన్ అందరికీ నేర్పిస్తే సెకండరీ స్థాయి వరకు అందరికీ నేర్పిస్తే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ కొందరికే నేర్పించి కొన్ని ఛానలైజ్ చేసి అంటే పిల్లలు ఎక్కడో నైన్త్ టెన్త్కి టెన్త్లోని వృత్తి విద్యలు ఏముంటాయి, టైలరింగ్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్ ఉంటుంది, చిన్న చిన్న బుక్ బైండింగ్ ఉంటాయి. ఈ చిన్న చిన్న వాటికి లేదా ఆల్రెడీ సమాజంలో ఉన్నటువంటి వృత్తులకి పరిమితం చేసి వాటిని హై స్కూల్ నుంచే సైడ్ ట్రాక్ పట్టించే ఒక దుష్ట ఆలోచన అనిపిస్తూ ఉంది నాకు. నిజానికి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంతా కూడా 10+2 తర్వాతనే 12th క్లాస్ తర్వాత పెడితే బాగుంటుంది, అది అందరికి కామన్గా ఉంటే బాగుంటుంది. కానీ ముందే ఈ హై స్కూల్ లెవెల్ అనే కొన్ని కొందరికి ఒక స్ట్రీమ్ ఇంకొకటి ఇంకో స్ట్రీము అనే ప్రతిపాదనలు సరైన కాదు అని. ఇప్పుడు ఇప్పుడున్న ప్యాటర్న్లో మనం చూస్తే కనుక 10th తర్వాత ఐటీఐ ఉంటుంది, పాలిటెక్నిక్ ఉంటుంది, ఇంటర్ తర్వాత టెక్నికల్. ఓకే, అయితే ఇవి ఉన్నాయి మరి. ఈ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా ఇట్లా వృత్తులు ఏదో స్కూల్ లెవెల్ అని నేర్పడం కాకుండా వర్క్ ఎడ్యుకేషన్ పని విద్య పట్ల గౌరవం ఇచ్చేలాగా నేర్పిస్తే బాగుంటుంది. నిజమైన వృత్తి విద్య లాంటివి కూడా 12th క్లాస్ తర్వాతనే ఉంటే అది ఉపయోగం. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే పాఠ్యపుస్తకాల సంబంధించి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే ఈ బుక్స్ ఇప్పటికి ఆల్రెడీ సెంట్రల్ లెవెల్ అయితే ఎన్సీఆర్ తయారు చేస్తుంది, స్టేట్ లెవెల్ అయితే ఎస్సీఆర్ తయారు చేస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడారంటే కమర్షియల్ బేసిస్గా ప్రైవేట్ వాళ్ళకు కూడా టెక్స్ట్ బుక్స్ తయారు ప్రిపేర్ చేసే అవకాశం ఇవ్వాలని ఇక్కడ ప్రపోజ్ చేశారు. అది అనవసరమైన ప్రాతిపదికగానే అనిపిస్తుంది. తర్వాత మూల్యాంకనం సంబంధించి మీరు ఒకటి మాట్లాడారు, సీసీఈ గురించి మాట్లాడారు, కంటిన్యూస్ కాంపిటెన్స్ ఎవరిషన్ గురించి మాట్లాడారు, నాన్ డిటెన్షన్ సిస్టమ్లో రివ్యూ ఏమని మాట్లాడారు. ఎందుకంటే మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డిటెన్షన్ పాలసీని పెట్టమని ప్రపోజ్ చేశారు, ఆర్టీఓ అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు, సీసీఈ మీద కూడా వాళ్ళు అమెండ్మెంట్ తీసుకొచ్చారు, అయితే రాష్ట్రాలకు వదిలేశారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే ఈ రెండు అంశాలని కూడా రివ్యూ చేయమని చెప్పారు. ఇది ఒక మంచి ప్రపోజల్ని ఉన్నది. ఇంకా ఏం చేశారంటే స్కూళ్ళల్లో వాటికి రేటింగ్ ఇవ్వమని మాట్లాడారు వీళ్ళు. రేటింగ్ అంటే స్కూల్ ఏమి సాధించింది, వీటి నుంచి అవుట్కమ్స్ ఏమొచ్చినాయండి, నాస్ ఒకటి ఉంది కదా నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని, అట్లాంటి సర్వేస్ పెట్టి ఆ స్కూల్స్ మీరు అంచనా వేయాలన్నారు. అవి ఏంటంటే అటువంటి సర్వేలు పిల్లల్ని అంచనా వేసి ఆయా పాఠశాలని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడాలి తప్ప వాటికి మీరు స్టాండర్డ్స్ తక్కువనే కదా, మీకు మేము ఫినాన్స్ తగ్గిస్తామనో, మీకు వసతి తగ్గిస్తామనో, అటువంటి ఇంకా ఉండకూడదు. కాకపోతే అది ఇంకా టు ఎన్హాన్స్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్కూల్స్ యూ కెన్ హ్యావ్ సచ్ అసెస్మెంట్ స్కీమ్స్. అది ఎక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక దగ్గర స్కూల్స్ గురించి మాట్లాడుతూ ప్రైవేటైజేషన్ గురించి ఎక్కడ వీళ్ళు ఒక ప్రస్తావన తీసుకురారు. ప్రైవేటైజేషన్ ఎంత దుష్ఫలితాలను ఇస్తుంది,
ఎంత డిస్పారిటీని పెంచుతుంది అని మాట్లాడరు. ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు మళ్ళీ. అంటే వీళ్ళు ఏమంటారంటే, ఒక దగ్గర మాట్లాడుతూ కొఠారి కమిషన్ని రెఫర్ చేస్తూ స్కూల్ కాంప్లెక్స్ అనే భావన ముందు తీసుకొచ్చారు. స్కూల్ కాంప్లెక్స్ అనే ఒకటి సపరేట్ చాప్టరే ఉంది. ఆ స్కూల్ కాంప్లెక్స్లో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పటికీ భారతదేశంలో చాలా చిన్న స్కూల్స్ ఉన్నాయి, స్మాల్ స్కూల్స్ ఉన్నాయి. స్మాల్ స్కూల్స్ అంటే అర్థం ఏంటంటే 30 మంది కంటే తక్కువ, 15 మంది కంటే తక్కువ అట్లా. ఇదేంటంటే జూలై 2017లో గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్లో వాళ్ళు రాశారు. దాంట్లో మెన్షన్ చేస్తూ ఏమన్నారంటే, భారతదేశ వ్యాప్తంగా 250,000 పాఠశాలల్లో 30 మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారనేది వాళ్ళ లెక్క. దాంట్లో తెలంగాణ గురించి రాశారు, ఏపీ రాశారు, రాజస్థాన్ ఇట్లా అన్ని రాష్ట్రాలు రాశారు. రాస్తే మొత్తంగా 2,50,000 స్కూల్స్ ఆర్ సర్ప్లస్ స్కూల్స్, దే ఆర్ స్మాల్ స్కూల్స్. దాంట్లో వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారంటే, ఇటువంటి పాఠశాలల్లో క్లాస్కు టీచర్ని ఇవ్వడం కానీ, క్లాస్కు గది ఇవ్వడం కానీ, ఆట స్థలాలు ఇవ్వడం కానీ, లైబ్రరీ ఇవ్వడం కానీ సాధ్యం కాదు, క్వాలిటీ రాదు. కాబట్టి ఏం చేయాలా, 150 మంది ఉండేలా చూడాలి. అంటే ఏం చేయాలి, 30 మంది ఉన్నటువంటి పాఠశాలను ఒక 4-5 తీసుకొని 150 మంది ఉన్న స్కూల్గా మార్చి, ఆ స్కూల్లో ఒక టీచరు, ఈ స్కూల్లో ఒక టీచర్ని చేసేస్తే అది ఒక స్కూల్ తయారవుతుంది. దాన్ని ఏమన్నారంటే వాళ్ళు కన్సాలిడేషన్ ఆఫ్ స్కూల్స్ అన్నారు. కన్సాలిడేషన్ మాట్లాడలేదు, కాంపోజిట్ స్కూల్స్ అన్నారు. వాళ్ళు మాటలు మార్చారు. మనమేమో ఇప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ అన్నారు, కన్సాలిడేషన్ అండ్ కాంపోజిట్ స్కూల్స్. ఇట్లా చేస్తే ఏమైంది కదా అంటే, 250,000 స్కూళ్ళల్లో దరిదాపుగా 5 కలిసి ఒక పాఠశాల అయితే, అంటే 4 స్కూళ్ళు కన్వర్గ్ అవుతాయి. అంటే 2 లాక్స్ స్కూల్స్ కన్వర్గ్ అయిపోతాయి. అంటే 50 స్కూల్స్ మిగులుతాయి. ఇటువంటి ప్రతిపాదన ఇంట్లో పెట్టారు. వీళ్ళు ఏమన్నారంటే, ఈ ప్రతిపాదన స్కూల్ కాంప్లెక్స్ అనే ప్రతిపాదన కొఠారి కమిషన్ చేసిందని మాట్లాడారు. అయితే అదే కొఠారి కమిషన్ కామన్ స్కూల్ కూడా ప్రతిపాదన చేసింది. ఒక నేబర్హుడ్లో ఒక స్కూల్ ఉండాలి, అందరూ అన్ని చదవాలని ప్రతిపాదన కూడా చేసింది. అదే ప్రతిపాదనని NP 86-92 కూడా దాన్ని యాక్సెప్ట్ కూడా చేసింది. కానీ దాని గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురాలేదు. ఇది ఒక దుర్మార్గమైన పద్ధతి. అంటే ఒకవైపు ఏమో నీకు కొంత ప్రోగ్రెసివ్గా ఉండే కొఠారి కమిషన్ ప్రపోజల్నేమో నీకు అనుకూలమైన దానికి తీసుకొచ్చి పెట్టావు, కామన్ స్కూల్ గురించి మాత్రం నువ్వు మాట్లాడలేదు. అది సరిది కూడా కాదు. ఇవి దీంట్లో ప్రధానంగా వచ్చినటువంటి విషయాలు. ఇది ఎంతసేపటికి 1986-92 జాతీయ విద్యాలయం గురించి చాలా దాని ప్రముఖంగా ప్రస్తావించింది. కానీ కొఠారి కమిషన్ కానీ, అంతకుముందు ఉన్నటువంటి సరైన పరిరక్షణ కమిషన్ కానీ ఎక్కడ కూడా ప్రతిపాదించలేదు. దాని గురించి మాట్లాడడం మాట్లాడలేదు, చర్చ చేయలేదు. ఇవాళ మనం అడగాల్సింది ఏంటంటే, కంప్లీట్గా ఇవాళ ఇంతకుముందు చెప్పారు కదా, మన సైనికులు చెప్పారు, ఇవాళ పాఠశాల విద్య అంతా కూడా, పాఠశాల విద్యనే కాదు మొత్తంగా కేజీ నుంచి పీజీ వరకు అందరికీ సమానంగా, ఉచితంగా, గుణాత్మకంగా ప్రభుత్వ అధీనంలోనే విద్య అందాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రతిపాదన ఈ డాక్యుమెంట్లో ఎక్కడ మనకు కనిపించింది? ఇది ఒక కుట్రగా మనం భావించవచ్చు. పైకి ఎక్కడ కూడా వీళ్ళు ఇట్లా మాట్లాడరు, క్వాలిటీ అందించాలని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ క్వాలిటీ అందించడానికి మార్గంగా ఉన్నటువంటి ఒక కామన్ విద్యా విధానాన్ని ఇది ఎక్కడ కూడా ప్రపోజ్ చేయలేదు. కాబట్టి మొత్తంగా ఈ డాక్యుమెంట్ జరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్ లీడ్స్ టు కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. స్కూల్ విద్యలు కూడా మీరు సార్ చెప్తారేమో హైయర్ ఎడ్యుకేషన్లో, వాళ్ళు రాష్ట్రీయ శిక్షా ఆయోగాన్ని ప్రపోజ్ చేశారు, పాఠశాల విద్య కూడా అది ప్రపోజ్ చేశారు. మొత్తంగా ఏంటంటే, ఒక కేంద్రీకరణకు లోన్ చేసి కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే సిలబస్ ఫార్ములేషన్ కానీ, విద్యా విధాన రూపకల్పన కానీ చేతితోనే పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా ఇవాళ వాళ్ళు అనుకునే భావజాలకు అనుగుణమైన విద్యా వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దే ఆర్ ప్రపోజింగ్ అండ్ దే వాంటెడ్ టు ఏమంటారు స్ప్రెడ్ దీస్ 3 ఇష్యూస్. ఏమేంటివి? కమర్షియలైజేషన్, కమ్యూనలైజేషన్ అండ్ సెంట్రలైజేషన్. మొత్తంగా ఈ డాక్యుమెంట్లో ఈ 3 అంశాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యం మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. దానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా పథకము కేవలము వ్యాపారాత్మకంగా మరియు ప్రైవేటైజేషన్ని ప్రోత్సహించేదిగా ఉంటుంది అని చెప్తూ, మత ప్రాతిపాదికగా విలువలు అని చెప్పి చెప్పేటిదంతా కూడా హిందూ మత విలువలనే మొత్తము భారతదేశం పైన రుద్దేలాగా ఈ విద్యా విధానం ముసాయిద ఉందని చెప్తూ, సెంట్రల్ గవర్నమెంట్ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనం లోపలికి తీసుకుంటూ ఉన్నది. కాబట్టి ఈసారి విషయాలన్నీ చెప్పారు. ఈ విషయాలపైన ప్రాథమిక విద్య సార్ చెప్పినటువంటి అంశాలపైన ఏమైనా సందేహాలు ఉంటే మీరు. నా పేరు మహిపాల్ రెడ్డి, సెకండ్ ఇయర్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ప్రాథమిక విద్య పైన సార్ చెప్పినట్టుగా 1:15 అన్నాడు. అసలు ఇలా నేను గత 17 సంవత్సరాలుగా ప్రాథమిక విద్యారంగం లోపల పనిచేస్తున్నా, మరి 1:15 వలన ఒక టీచర్ ఉండడం వలన
మరి 5 తరగతులు ఉంటున్నాయి, 18 సబ్జెక్టులు ఉంటాయి. మరి ఈ 18 సబ్జెక్టులను 5 తరగతులను ఎట్లా బోధిస్తాడు? ఎంత సమయం పీరియడ్ ఉంటాయి? మరి ఒక రోజు లోపల ఎన్ని పీరియడ్లు చెప్పగలుగుతాం? మరి విద్యానికి సర్వతోము కాబట్టి ఎట్లా మనం పాటు పడతాం? ముఖ్యంగా ఇవాళ విద్య అనేది పూర్తిగా ప్రాథమిక స్థాయిలో ఉన్న నిర్లక్ష్యానికి గురి కాబడుతుంది. ఈ నిర్లక్ష్యం వలన ఏదైతే ఉన్నత విద్యారంగం కూడా అభివృద్ధి చెందుతలేదు. ఎక్కడైతే మన పిల్లవానికి నేను పనిచేస్తున్నా వాటి మా దాదాపుగా నేను పనిచేసినప్పటి నుండి 150 120 స్ట్రెంత్ ఉన్నది ఇలా మా పాఠశాల లోపల. మనం ఇలా చెప్పే క్రమం లోపల, అది అమలు పరిచే విధానం లోపల చాలా నిర్లక్ష్యం అంటే సాధ్యం అయితే లేదు. కనీసం 10 మందికి కనీసం ప్రతి ప్రాథమిక పాఠశాల లోపల అది ఇర్రెస్పెక్టివ్ స్ట్రెంత్ ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. 10 మంది ఉండని 8 మంది ఉండని కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలి. తర్వాత మనకు 1:10 ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక నాణ్యమైన గుణాత్మక విద్యను అందించగలుగుతాం. అంతే తప్ప లేకపోతే సాధ్యం అమలు లోపల మాత్రం ఆచరణ లోపల మాత్రం సాధ్యం అయితే లేదు సార్. కంపల్సరీగా ప్రతి ప్రాథమిక పాఠశాల లోపల ప్రాథమిక స్థాయి నుండినే సైన్స్ ను ప్రోత్సహించలేరు. కేవలం అవుతాం 6వ తరగతి నుండి మాత్రమే ఇన్స్పైర్ అవ్వడం లేదు, కానీ ప్రాథమిక స్థాయి నుండి కూడా సైన్స్ పట్ల వాళ్ళకు సైన్స్ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఇలా డిజిటల్ క్లాసులు అన్నప్పటికీ మరి ఇలా నిజంగా డిజిటల్ క్లాసులు ఇలా ప్రాథమిక స్థాయి నుండి ఉన్నట్టుగానే విద్యార్థులకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. వాటి పట్ల చూస్తూ నేర్చుకుంటాడు, వింటాడు, దీనివల్ల సులభతరం అయితే విద్య. కాబట్టి ప్రాథమిక స్థాయి నుండి మనం పునాదిని మర్చిపోయి మీనికి మాత్రం చేస్తుడు సబ్జెక్టుకు ఒక టీచర్ను, కనీసం మనం ప్రాథమిక స్థాయి లోపల 2 టీచర్లు సంఖ్యాపరంగా 1:10 తీసుకొని ప్రతి ప్రాథమిక పాఠశాలకు 5 ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, మరి అలా సహపాఠ్యాంశాలకు మనం ఒక 3 సహపాఠ్యాంశం సబ్జెక్టులు చెప్పుకుంటున్నాం. కేవలం వాటి మార్కులకు మాత్రమే మనం వేస్తున్నాం తప్ప మరి వాటి లోపల మనం చెప్పడం జరగలేదు. కంప్యూటర్ కానివ్వండి, వర్క్ ఎడ్యుకేషన్ కానివ్వండి. కాబట్టి దయచేసి మన సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ ద్వారా ముఖ్యంగా ప్రాథమిక విద్య లోపల సమూలమైన మార్పులను తీసుకురావాలని కోరుకుంటూ ఆకాశన పెద్దలందరూ కూడా అంత నమస్కారం. ఇంతకుముందు మహిపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం డిమాండ్ చేసేది క్లాసికల్ టీచర్ డిమాండ్ చేస్తుంది. క్లాసికల్ టీచర్ ఇచ్చిన తర్వాతనే పని స్క్రిప్ట్ని మెయింటైన్ చేయాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నువ్వు పక్కన ప్రైవేట్ స్కూల్స్ పెట్టి ఈ గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ రావాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. తప్పనిసరిగా యూ అబాలిష్ ఆల్ ది ప్రైవేట్ స్కూల్స్ అండ్ మేక్ ఎవ్రీ చైల్డ్ టు కమ్ టు గవర్నమెంట్ స్కూల్, దేర్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్టూ ప్రొవైడెడ్. అది ఇంకా ఇక్కడ ఒక మిత్రుడు ప్రశ్న వేశారు, భాషలను 3-8 వయసులో సులభంగా నేర్చుకుంటారని అనేక ప్రజలు చెప్పారు, మీరే అన్నారు, నేను అనలేదు, ఇది డాక్యుమెంట్లో ఉందని చెప్పాను. ఈ డాక్యుమెంట్లో ఉంది, అది ఈ డాక్యుమెంట్లో వారు మెన్షన్ చేస్తారు. నేను చెప్పిన మాట కదా అది, అది అది ఆ 3-8 ఇయర్స్ ఏజ్లో ఈ జ్ఞానం కంటే ఆహ్లాదకరంగా ఉత్సాహకరంగా ఉండడం కంటే కూడా హిందీ భాషలు నేర్పాలనుకోవడం సరైనది కాదని నేను చెప్తున్నాను. అది అశాస్త్రీయం. ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఆయా సంస్కృతులలో భాషల సాహిత్యాన్ని జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు కదా, ఇది ఎలా శాస్త్రీయం? ఇదంతా చిన్న క్లాస్లోనే పెట్టాను, ప్రైమరీ క్లాస్లో హిందీ భాషలు నేర్చుకోవాలి. వాడు పెద్దగైన తర్వాత వాడి అవసరాన్ని బట్టి అవకాశాలను బట్టి భాషలు నేర్చుకుంటారు, దాని ద్వారా విస్తృతమైనటువంటి అవకాశాలు ఉంటాయి తెలుసుకోవడానికి. కాబట్టి ప్రైమరీ స్టేజ్లో ఇన్ని భాషలు పెట్టాలనుకోవడం అంటే ప్రైమరీ స్టేజ్ అవసరం లేదని నా అభిప్రాయం. ఇంకొకటి సార్, ఇలా మనం ఆంగ్ల మాధ్యమం ప్రారంభించుకున్నాం కానీ నిజంగా విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతాను సార్. అసలు ఈవీఎస్లో నేను సబ్జెక్ట్ టీచ్ బోధిస్తున్నా, పిల్లలు అసలు అర్థం చేసుకోలేకపోతారు, అసలు వాళ్ళకి దాని పట్ల అసలు ఇంట్రెస్ట్ కూడా కలుగుతలేదు, చాలా హార్డ్గా ఉన్నది వాస్తవానికి. మీరే అంటున్నారు కదా, అదే సార్ ఒక భాష నేర్చుకోవడం కష్టంగా ఉంది అంటే వీడి ఇంట్లోనేమో 4-5 భాష నేర్పమంటున్నాడు, మినిమం 3 నేర్పమంటున్నాడు. చాలా కష్టంగా ఉన్నది సార్, వాళ్ళు ఎటు అటు తెలుగు వస్తలేదు, అటు ఇంగ్లీష్ వస్తలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ఇప్పుడు సార్ చెప్పిన దానిలో మనకు ఆన్సర్ కూడా ఉంది. ఈ డాక్యుమెంట్లు ఏమంటారంటే మినిమం 3 లాంగ్వేజ్ నేర్పమంటున్నాడు ప్రైమరీ దశ నుంచి, అది సరైనది కదా మనం అంటున్నాం. ఇప్పుడు సార్ అనేది అంటే భాష ఒక భాషను నేర్చుకు మాతృభాష నేర్చుకుంటాను, ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా కష్టమవుతుంది అనేది అంటున్నారు కదా, దానికి కారణం ఏంటిది? తెలుగుని ఎందుకు అంత ఈజీగా నేర్చుకోగలుగుతున్నాడు, మనం ప్రత్యేకంగా నేర్పడం లేదు, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు అని అంటే ఆ వాతావరణం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఆ వాతావరణం క్రియేట్ చేయలేకపోతున్నాం కాబట్టి దాన్ని నేర్చుకోలేకపోతున్నాడు, తాను వింటలేడు,
ఎప్పటికీ చదువుతలేడు చూస్తలేడు కాబట్టి నేర్చుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటి ఫెసిలిటీస్ కనిపించి అంటే వినేటటువంటి చూసేటటువంటి చదివేటటువంటి ఫెసిలిటీస్ కనిపించి కనుక ఒకటో రెండో మూడో భాషలు నేర్పితే తప్పేముంది ఒక్కటే అండి. ఇప్పుడు భాష అయితే నేర్పడం అని అంటే ఇంకొకటి, ఆ 8 ఏళ్ళు అయ్యేసరికి మొత్తం సాహిత్యాన్ని చదివేంత భాషను నేర్చుకుంటాడని కాదు. ప్రైమరీ నాలెడ్జ్ హీ గెట్స్ ద ప్రైమరీ నాలెడ్జ్ ఆఫ్ బిజినెస్ లాంగ్వేజ్ వాట్ ఈస్ అన్ సైంటిఫిక్ క్లియర్ అంటే ఒక్కటే అంటే వాడి ఏజ్ ఆ టైంలో ఒక భాష ఎప్పుడు నేర్చుకుంటాం సాధారణంగా ప్రైమరీ స్టేజ్ భాషకు ఎక్స్పోజర్ ఉండాలి, ఆ వాతావరణం ఉండాలి. ఇప్పుడు పుట్టిన పిల్లవాడిని ఫర్ ఎగ్జాంపుల్ 3 ఏళ్ళ పిల్లవాడిని తీసుకెళ్ళి ఢిల్లీలో వేసి వాడు చుట్టూ హిందీ వాతావరణం కాబట్టి హిందీ నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తన చుట్టూ ఉండే ఒక మాతృభాష వాతావరణం ఉండి హిందీ వాతావరణం లేకుంటేనో ఇంగ్లీష్ వాతావరణం లేకుంటేనో అది ఎంత కష్టసాధ్యం నేర్చుకోవడం. కేవలం పాఠశాలలో టీచర్ బోధిస్తేనే ఆ భాష వచ్చేంత పరిస్థితి ఉంటుందా? ఉండదని నేను అంటున్నాను. ఇంకొకటి ప్రశ్న, పాఠశాల విద్యను విద్యా వ్యాపార దృక్పథ కాషాయికను ప్రతిపాదించడానికి ఎలా ఎదుర్కోవాలి? ప్రైవేట్ ఇకనాలను విద్యాభ్యాస కుంటుపడుతున్నది ఎలా చేయాలి? ఎన్ఈపీ పేరు మీద విజయ ప్రయత్నం, ఇవన్నీ ఏంటంటే మనం డిస్కస్ చేసాము. దీనికి పరిష్కారాలు ఏముంటాయి? మనం కామన్ స్కూల్ విద్య కోసం పోరాటమే పరిష్కారంగా ఉంటాయి. కామన్ స్కూల్ విద్య ద్వారా ప్రైవేటైజేషన్ ఆపొచ్చు. అట్లనే తర్వాత సిలబస్ రూపకల్పన లోపల అశాస్త్రీయమైన అంశాలు రాకుండా చూడటం ద్వారా దీన్ని ఆపొచ్చు. దీనికి అల్టిమేట్గా పోరాటాలు ఉద్యమ చైతన్యమే ఉంటుంది. నిజానికి భారతదేశంలో సంస్కృతం మొదటి నుంచి మెజారిటీ కదల భాష కాదు, కాబట్టే సంస్కృతంలో రాయబడిన లేదా చెప్పబడిన గ్రంథాలన్నీ బ్రాహ్మణ ఆధిపత్యానికి కారణం అయినాయని నా భావన. ఈ క్రమంలో సంస్కృతం అందరికీ నేర్పినట్లయితే వారి బ్రతుకులను వారి కుతంత్రాలు అంటే ఒకవైపు మనం ఏమంటున్నాం, బ్రాహ్మణ ఆధిపత్యానికి కారణం అన్నారు సంస్కృతం నేర్చుకోవడం ద్వారా వారి కుతంత్రాలు చేయించవచ్చు కదా అన్నారు. అంటే ఇంకోటి వాళ్ళ వాదనను చరించడానికి భాష నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాలి, ఓకే, మౌలికోదులు మెరుగుపరచాలి, అల్పాహారం అందించాలి. ఈ అల్పాహారం అంటే వీళ్ళు వీళ్ళు ప్రస్తావించారు, మిడ్ డే మీల్స్ తో పాటు అల్పాహారం కూడా వీళ్ళు ప్రపోజ్ చేశారు. దీనికి ఒక మంచి అభిప్రాయం అయితే మనం నేను యాడ్ చేసేది ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏమో నేను యాడ్ చేస్తున్నా. ఈ కమిటీ రిపోర్ట్లో ఏముందంటే బ్రేక్ఫాస్ట్ ఇవ్వమని ఉన్నది, మిడ్ డే మీల్స్ ఇవ్వమని ఉన్నది, న్యాడిషన్ ఏంటంటే సాయంత్రం స్నాక్స్ ఇవ్వమని న్యాడిషన్. ఇంకా వీళ్ళ మిత్రుల దీంట్లో పెద్ద ఇంట్లో చెప్పేది ఏం లేదు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు స్పష్టమైన ఎజెండా పొందుపరచాలి. అంటే మనం మనకుండే స్కూల్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ వేరు, ఇప్పుడు ఎన్ఈపిలో వచ్చిన స్కూల్ కాంప్లెక్స్ వేరు. ఎన్ఈపిలో స్కూల్ కాంప్లెక్స్ ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ స్కూల్స్, కాంపోజిట్ స్కూల్స్ ఏర్పాటు చేయడము, రేషనలైజేషన్కు దారి తీయడము. ఈ రేషనేషన్ ద్వారా ఏంటంటే ఉన్న స్కూల్స్ని మాయం చేసే ప్రయత్నం అది. స్కూల్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ దీంట్లో వచ్చినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా రేషనేషన్ ఆఫ్ స్కూల్స్కి దారితీస్తుంది, చిన్న స్కూల్స్ని మూసేసే పరిస్థితి దారితీస్తుంది. అది క్లస్టరైజేషన్ అంటున్నారు, దాన్ని అమాల్గమేషన్ అంటున్నారు, మెర్జర్ అంటున్నారు, దానికి రకరకాల పేర్లు పెట్టారు. ఈ విధంగా పేర్లు పెట్టారు. ఇంకోటి భారతదేశంలో ప్రాథమిక విద్య పేద ప్రజలకు ఏ విధంగా ఉండాలి, ఇది కూడా దీనికి అల్టిమేట్గా చాలా వరకు పరిష్కారాలు మనం కామన్ స్కూల్ సిస్టమ్లో కనపడతాయి. కేజీ నుంచి పీజీ వరకు గుణాత్మకమైన ఒక ప్రమాణాలతో ఉన్నటువంటి విద్య, నాణ్యమైన విద్య, సమాన విద్య ఇవ్వని దాంట్లో మనం మాట్లాడుతూ ఉన్నాం. దాంట్లో దరిదాపు పరిష్కారాలు లభిస్తాయి. 3-5 సంవత్సరాల్లోనే 3 భాషలు నేర్పించాలనుకోవడం పిల్లల మెదడుపైన ఒత్తిడి పెంచడం, మెదడు చేయడం, పిల్లలు ఎక్కడం కాలు రాయడం కాదా తగ్గదా? నేను కాలు రాయడం అవుతుందని నేనే చెప్తున్నాను. భాషలు అత్యధిక భాషలు ప్రైమరీ దశలో నేర్పాల్సిన అవసరం లేదు, అది భారాన్ని పెంచుతాయి, వాని వికాసాన్ని కూడా కుంటుపరుస్తాయి. కొఠారి కమిషన్లో విద్యారంగానికి ఇది బడ్జెట్ గురించి మాట్లాడారు. ఈ బడ్జెట్ గురించి ఈడాక్పుడు కూడా మాట్లాడింది, ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఒక 10% వరకు సెంట్రల్ బడ్జెట్లో చేయమని ఒక ప్రపోజల్ చేశారు, కానీ ఆలోచనగా చేయమని వీళ్ళు ఏం మాట్లాడలే. బడ్జెట్ గురించి నిర్దిష్ట ప్రతిపాదన కూడా ఏం చేయలేదు. అయితే మనం అడుగుతున్నాం 30% స్టేట్ బడ్జెట్ అంటున్నాము, 10% సెంట్రల్ బడ్జెట్ అంటున్నాము. ఇంకోటి ఇక్కడ ఏమంటే కేవలం లర్నింగ్ అవుట్కమ్స్కి ప్రాధాన్యత ఇస్తే ఇది విద్యార్థి మనం అంటున్నాం కదా, లర్నింగ్ అవుట్కమ్స్కి అంత ఇంపార్టెన్స్ కాదు, ఇన్పుట్స్ ఇవ్వడం ద్వారా లర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయి. ఈ డాక్యుమెంట్ ఏం చేసిందంటే ఇన్పుట్స్ కంటే కూడా చాలా స్పష్టంగా రాశారు, సెంటెన్స్ ఉన్నాయి, ఇన్పుట్స్ కంటే కూడా లర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టమని రాశారు. ఇది అన్సైంటిఫిక్. ఇది వాట్ అబౌట్ ఈస్ట్ వెల్ మల్టీపర్పస్ స్కూల్స్ బిఫోర్ 75 అండ్ పాలిటెక్నిక్స్ వై షుడ్ బి అపోజ్ హిందీ రైట్ అగ్రీయింగ్ ఇంగ్లీష్. అంటే ఒకటి ఇప్పుడు ఏమవుతుంది కదా అంటే ఇవాళ భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తించిన అన్ని భాషలను వదిలిపెట్టి హిందీ మీద పడుతున్నారు కదా,
మరి ఇక్కడ తమిళం లేదా, ఒరిస్సా లేదా, ఒడిస్సీ భాష లేదా, కన్నడ భాష లేదా, అవన్నీ వదిలిపెట్టి హిందీని ఎందుకు అంటే ఇంపార్టెన్స్ అంటే, కొడారి కమిషన్ ఏమంటే హిందీని లింకింగ్ లాంగ్వేజ్ అన్నారు, లింక్ లాంగ్వేజ్ అన్నారు. భారతదేశంలో రకరకాల భాషలు ఉన్నాయి కాబట్టి ఒక లింక్ భాషగా హిందీ ఉంటుంది అంటున్నారు. ఇవాళ ఇప్పుడు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ ఇవన్నీ కూడా హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. సో అయితే హిందీనే ఎందుకు ఉండాలి అంటే, నేను ఇంకా ఫస్ట్ మాట చెప్పినప్పుడు చెప్పిన, ఇది ఒక ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుకూలమైనటువంటి వాదన అది, కాబట్టి వారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక రెండు భాషలు పెట్టి, మాతృభాష ప్లస్ ఒకటి పెట్టి ఇంకోటి ఆప్షన్లో పెట్టి సరిపోతుంది నా అభిప్రాయం. ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, 9th class తర్వాతనే వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రపోజ్ చేసినారు. ఏమంటారంటే 12th class తర్వాత మీరు వృత్తి విద్యలో తీసుకోకండి, అంతకంటే ముందు స్కూల్ విద్యలోనే వొకేషన్ చేయడం వల్ల మీరు ఒక స్ట్రీమ్స్ని అంటే కొంతమందికి చిన్న చిన్న వృత్తులకి ఇవ్వాలని స్కిల్డ్ లేబర్గా తయారు చేసే ఒక ప్రయత్నం ఉన్నది. ఈ కమిషన్ రిపోర్ట్ అంతా కూడా ఒక స్కిల్డ్ లేబర్ తయారు చేసే పరిస్థితి. వొకేషనేషన్ అనగానే నాకు అనిపించేది ఏంటంటే, స్కిల్డ్ లేబర్ తయారు అంటే దేనికి, మల్టీనేషనల్ కంపెనీస్కో ప్రైవేట్ కంపెనీస్కో మీరు దీనికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించడానికి పనికొచ్చినట్టుగా ఉంటుంది. పాఠశాల విద్యలో వ్యాయామ విద్య కేవలం ప్రస్తావన లేదు, ఇవి అవసరం లేదా, ఇవి ఉన్నాయి దీంట్లో. అంటే టైం లేదు నేను ప్రస్తావించలేదు, కానీ మనకి ఏంటంటే ఇప్పుడు టైం తక్కువ ప్రస్తావించలేదు, కానీ కో కరికులర్ కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవి నిజంగా ఇన్స్పిరేట్ కనుక ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఉపయోగపడే అంశం. భారతదేశంలో ప్రాథమిక విద్య పేదలకు ఈ విధంగా ఉండాలి, మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఆల్మోస్ట్ అన్ని ప్రశ్నలు టచ్ అయినాయి ఫ్రెండ్స్, అన్ని టచ్ అయినాయి. ఇంకేమైనా ఉంటే చెప్పండి. నా వద్దకు వచ్చిన అన్ని పేపర్లు చెప్పండి చెప్పండి. నేను వృత్తి విద్య ఇంజనీరింగ్ ప్రొఫెషనల్, ఈ మధ్యన వాలంటీరింగ్ చేస్తున్నాను, ఎడ్యుకేషన్ వాలంటీరింగ్. నాకు 2 సంవత్సరాల నుంచి నేను యాక్టివ్గా అయిన వాళ్ళని. నా అనుభవం ఏంటంటే, మనం ఇప్పుడు రీడింగ్ రైటింగ్ సంబంధించింది 3R ఇట్లాంటివన్నీ అంతకుముందు పెట్టుకున్నాను. రీడింగ్ స్కిల్ అసెస్మెంట్, రీడింగ్ స్కిల్ డెవలప్మెంట్కు మనకేదో స్ట్రాటజీస్ కానీ ఇట్లాంటి సూచనలు కమిషన్ నుంచి మనం గతంలో అని ప్రయత్నం చేస్తాం. అసలు రీడింగ్ ఇంట్రెస్ట్ డెవలప్ చేయడానికి ఏమన్నా ప్రాతిపదిక ఉందా? ఇప్పుడు మన ఫారెన్లో పనిచేసేటప్పుడు చాలామంది పనిచేసి వాళ్ళ అనుభవం ఏం చెప్తుందంటే, పిల్లలకి అల్ఫాబెట్స్, మిగతా సెంటెన్స్ మేకింగ్, కంపోజిషను, కాంప్రహెన్షన్ ఇట్లాంటివి ఏమి రాకముందే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీడింగ్. అది తెలియకుండానే ఆ రీడింగ్ ప్రక్రియలో ఒకట పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు వాళ్ళు. ఆ రీడింగ్ స్కిల్ తెలియకుండానే అంటే వాలంటీర్గా వాళ్ళకి వచ్చేస్తుంది. అట్లాంటి ప్రయత్నం ఎక్కడ కూడా సూచించట్లేదు. మరి దాని మీద కూడా మనము ఆ రీడింగ్ ఇంట్రెస్ట్ డెవలప్ కావడానికి అట్లీస్ట్ తెలుగు, ఇప్పుడు మిత్రుడు అన్నట్టు ఇంగ్లీష్ అయితే భయానకంగా ఉంది. ఒక సెంటెన్స్ చదివాడు, మేము ఆదివాసీ పిల్లలకు కొంతమందికి ఎడ్యుకేషన్ చేపిస్తూ ఉన్నాం. ఏం చదివాడంటే, ఈవీఎస్ బుక్లో సమ్ ఆఫ్ ద ఎనిమల్స్ హెల్ప్ అస్ ఇన్ ఎర్నింగ్ అవర్ లైవ్లీహుడ్ అని ఉన్నది. ఇయరింగ్ అని సౌత్ ఉంటే ఇయరింగ్ అని రాశాడు. దాన్ని ఎవరు నేర్పించినట్టు, ఇయరింగ్ కాదు ఎర్నింగ్ ఉంటుంది అని చూడమని చెప్తే మా టీచర్ అట్లే చెప్పిస్తాను. సరే బుక్ తీసి చూసిన మళ్ళీ ఇయరింగ్ అని అది రాసిన నోట్బుక్లో. సరే ఎందుకనే మంచిది బుక్లో చూద్దామని చూశాను, బుక్లో కూడా ఇయరింగ్ అనే ఉంది. అక్కడ రాంగ్ ప్రింట్ అయింది, అది లాస్ట్ ఇయర్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం అడిగితే అతనికి. అంటే ఇలాంటి అనుభవాలు ఉంటున్నాయి. పిల్లగాళ్ళు ఈ సమాజం మొత్తం బాధ్యతగా అంటే ఈ చిన్నపిల్లలు ఇప్పుడు 1 లక్ష మంది చదువుతూ ఉన్నారు ఇక్కడ వరంగల్, ఉమ్మడి వరంగల్. ఈ 1 లక్ష మందికి ఏ సమాధానం చెప్పాలి, ఏ పరిష్కారం చెప్పాలి, వాళ్ళు ఈ రకమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఓకే, ఇవన్నీ మనకు పాలసీలలో వైరుధ్యాలు, మన ఆలోచన విధానాలు, ఐడియాలజీలు అన్నీ మనకు వివిధ మనకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నది. దీని మీద మనం వర్క్ చేస్తూ ఉందాం. ఈ 1 లక్ష మందికి చూస్తుంటే వీళ్ళ తరం అయిపోతుంది. 10th class వచ్చేవరకు 5వ క్లాస్ పుస్తకం చదవరాదు, 3వ క్లాస్ పుస్తకం కూడా చదవరాదు. అది ఇంట్రెస్ట్ ఉండదు చదవడానికి. ఆయన అసెస్మెంట్ ఏంది, ప్రైవేట్లోనైనా గవర్నమెంట్లోనైనా కూడా ఓన్లీ వాళ్ళకి వచ్చే మార్కులు, తర్వాత వాళ్ళకి వచ్చే పై తరగతిలో సీట్లు వస్తున్నాయో రాలేదు అదొకటే అసెస్మెంట్ అనుకుంటున్నాం మనం. కానీ స్వచ్ఛందంగా ఒక పుస్తకం చదివిన జీవితకాలంలో 2-4 పుస్తకాలు చదివినా అంటే, ఎవరు చదివిన సగం మంది కాదు 30 మంది కూడా 4 పుస్తకాలు చదివిన పాపాన పోవట్లేదు. దానికి అది మా ఆందోళన అని చెప్తాను. థ్యాంక్ యూ. సార్ అడిగిన ప్రశ్నని కూడా, అది ఉపాధ్యాయ శిక్షణ సంస్థలలో భాషను ఎట్లా నేర్పించాలి అనే దానికి సంబంధించిన అంశంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మనం చేసుకోవాలి.
గ్రాంట్ ది గవర్నమెంట్ ఫర్ ప్రొవైడ్ దట్ ఫెసిలిటీ ఆల్సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎన్కరేజ్ ద రీడింగ్ మీరాన్ కర్ణాటక అని ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది ఉపాధ్యాయ విద్యను పూర్తిగా విస్మరించి బలహీనపరిచి పాఠశాల విద్యను బలోపేతం చేయడం ఎంతవరకు సమంజసం ఉపాధ్యాయ విద్యను 4 సంవత్సరాల కోర్సు ఇది చేశారు సాధ్యమవుతుంది అన్నారు నిజానికి టీచర్ ఎడ్యుకేషన్ ఇవాళ భారతదేశవ్యాప్తంగా మహారాష్ట్రమే కాదు భారతదేశవ్యాప్తంగా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు సార్ అనే ప్రశ్న కూడా అక్కడే సమానం ఉంటుంది ఈ భాషను సరిగ్గా నేర్పించే ఒక శాస్త్రీయ ఉపాధ్యాయ శిక్షణ ఉన్నట్లయితే ఇది పాఠశాల సులభమవుతుంది మీరు గమనించే ఉంటారు ఫస్ట్ సెకండ్ క్లాస్కి ఇప్పటికీ డైట్ కార్డులో కానీ టీటీసీలలో కానీ ఎట్లా బోధించాలి ట్రైనింగే లేదు అసలు యాజ్ ఆన్ దిస్ డే ఇప్పటి వరకు కూడా ఎక్కడ లేదు అలా టీచర్ ట్రైనింగ్ చేసే వారందరూ కూడా ప్రాక్టికల్ క్లాసెస్ ఎక్కడ మొదలవుతాయంటే థర్డ్ నుంచి మొదలవుతాయి కానీ ఫస్ట్ సెకండ్ లేదు ఆ లెటర్ నేర్పాలని కూడా చెప్పలేదు ట్రైనింగ్లలో ఒక్కొక్కటి లెటర్ నేర్పాలని చెప్పలేదు కాబట్టి తప్పనిసరిగా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను ఈ శాస్త్రీయంగా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది తర్వాత ఇంకో ప్రశ్న సిసిఈ పేరు మీద విద్యార్థుల్లో చదువు పూర్తిగా తగ్గిపోయింది బాగా చదవడం కంటే చదవడం అసలే లేదు నిజానికి ఇది సిసిఈ వైఫల్యం ఏం కాదండి ఇంతకుముందు మహిపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఇద్దరు టీచర్లు ఉంటారు ఇన్ని సబ్జెక్టులు చెప్పాలి మనం అనుకుంటాం ప్రైమరీ 4 సబ్జెక్టులు ఉన్నాయి 4 కాదు 4+4 8 ఉన్నాయి 5 క్లాసులు అంటే 8x5 40 పీరియడ్లు అవుతాయి ఇద్దరు టీచర్ 40 పీరియడ్లు ఎంగేజ్ చేయాలి ఎట్లా ఎంగేజ్ చేస్తారు కాబట్టి అక్కడ వస్తున్న వైఫల్యం తప్ప ఇది సిసిఈ వైఫల్యం అని నేనేం అనుకుంటలేదు ఇప్పుడు మహిపాల్ రెడ్డి సార్ అన్నట్టుగానే క్లాస్ 4 టీచర్ నుంచి 1:10 పెట్టే కనుక ఇవన్నీ సాధ్యమవుతాయి చక్కగా చదువుకోవాలి పిల్లవాడు ఒక కంటిన్యూటీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది తప్పనిసరిగా పిల్లవాడిని నిరంతరం పరిశీలిస్తూ ఉంటే ఎక్కడ వెనుకబడి ఉన్నాడో తెలుసుకోవచ్చు టీచరు దాన్ని వెంట వెంటనే సరిదిద్దే అవకాశం ఉంటుంది మనం ఎప్పుడో ఒకసారి నెలకోసారో లేకపోతే 3 నెలలకోసారో 6 నెలలకోసారో ఎగ్జామ్ పెడితే అది సాధ్యం కాదు అంటే ఎప్పుడైనా కూడా మూల్యాంకనం అనేది పిల్లవాడిలో దిద్దుబాటుకు మరింతగా నేర్చుకోవడానికి దారిదీశగా ఉండాలి తప్ప వాడిని పాస్ అవ్వ ఫెయిల్ అని చూడడానికి కాదు పూర్వ ప్రాథమిక విద్య కంటే ప్రస్తుతం ప్రతిపాదించిన పబ్లిక్ ఫిలాంథ్రాపిక్ పార్టిసిపేషన్ మెరుగు కావచ్చు నిజమే మీరు అన్నట్టుగా మీరు ఫిలాంథ్రాపిక్ అంటారు కానీ ఎప్పుడు కూడా ఫిలాంథ్రాపిక్గా ఇచ్చే పరిస్థితి లేదు అంత ఫ్రీగా చదువు చెప్పి మొత్తం తన డబ్బంతా వెచ్చించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎవరికి ఉంటుంది అన్లెస్ అంటే ఎప్పుడు హరుబస్ అంటుంటాడు ఒక హార్డ్ బోర్డ్ యూనివర్సిటీ సాధ్యమైంది అమెరికాలో కానీ భారతదేశం లాంటి దేశాలు అట్లా వాళ్ళు ముందుకొస్తే మంచిదే మనం కూడా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆర్టీ ఎడ్యుకేషన్లో ఆర్టీ యాక్ట్లో 25% పిల్లల ఫీజుని గవర్నమెంటే భరిస్తేనే ఒక ప్రపోజల్ ఉన్నది అయితే నేనేమనుకుంటున్నానంటే ఆ 20% ప్రభుత్వం ఎందుకు భరించాలంటున్నాను ఆ 20% కూడా వాడే భరించని అంటే నిజంగా అట్లా ఫ్రీగా విద్య ఇవ్వగలిగి అట్లా కనుక ఫిలాంథ్రాపిక్ నేచర్తో రాగలిగితే మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం అయితే ఏమి లేదు అది కూడా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్తో దానితో కోయించడం అవుతూ ఇంతే చెప్పగలిగితే తర్వాత ఇంకా ఫిలాంథ్రాపిస్ట్ ప్రారంభించబడిన విద్యా సంస్థలు ఒకప్పుడు ఫలితాలు ఇచ్చాయి ఓకే దీంట్లో కవర్ అయింది అంటే ఒకవేళ అట్లా కనుక అట్లా ధాతు స్వభావంతో వచ్చి రాజ్యాంగ విలువలకు లోబడి విద్యను అందిస్తే అభ్యంతరం ఉండాల్సిన అవసరం అయితే లేదు బయోసైన్స్ కరిక్యు అంటే సిలబస్ ఫ్రేమ్ వర్క్లోనే నాకు తేడా అనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లవాడు ఒక పెద్ద గొప్ప ఆఫీసర్ కాలేకపోవచ్చు ఎందుకంటే ఆ సిలబస్లో తేడా అనేది నేను కొంచెం గమనించాను ఐసీఎస్ఈ సిలబస్లో అంటే నాకున్న పరిధిలో ప్లాంట్ సెల్లో సెంట్రియోల్స్ ఉండవు అంటారు ఎనిమల్ సెల్లో సెంట్రియోల్స్ ఉన్నాయి అంటారు మరి సెంట్రియోల్స్ సెల్ డివిజన్కు ఉపయోగపడతాయి ఇక ఇది ఇయ్యడు ఇంతవరకు ఇస్తారు మా దాంట్లో స్టేట్ సిలబస్ అరే ఎందుకు ఉండవు మరి అవి చేసే పని ఎవరు చేయాలి అని చూస్తే అవి ఐసీఐసీలో ఇస్తాడు ఇవి గ్రూప్ 1 ఎగ్జామ్లు ఇయే ఇస్తాడు గ్రూప్ 1 ఎగ్జామ్లు ఎందుకంటే ఉదాహరణగా గ్రూప్ 1 ఎగ్జామ్లో రాత్రిపూట ఈ పిల్లి సింహం పులి కన్నులు మెరుస్తూ ఉంటాయి ఎందుకనేది ఇది మనకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అయినా స్టేట్ సిలబస్లో ఎక్కడ దొరకదు ఐసీఎస్ఈలో 9th క్లాస్లో దొరికిందండి ఇంగ్లీటు మరి నా పిల్లవాడు ఎట్లా గొప్పవాడు అవుతాడుగా అక్కడ చేస్తాను బ్రాహ్మణికం మోసం అనేది కాబట్టి
మొత్తం ఆల్ ఇండియాలో సైన్స్ టెన్త్ క్లాస్ అంటే ఫస్ట్ చాప్టర్ మొత్తం కోడో సింథసిస్, ఏ స్టేట్లో చూసినా అదే భాషలు రాయి కూడదంటాడు. దాంట్లో ఇచ్చే క్వశ్చన్ ఈ విధంగా ఆల్ ఇండియా మొత్తం ఒకే సిలబస్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది ఎవరి భాషలో ఉండాలి, కానీ ఏ ఏ చాప్టర్ చూసినా ఆల్ ఇండియా లెవెల్ అదే ఉండాలి. నీకు ప్రాంతీయం పెట్టుకుంటే తెలుగులో హిందీ ఇంగ్లీషు పెట్టేయండి, ప్రాంతీయ గొప్పతనం. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ మేమనేది కూడా అదే సార్, అంతరాలు లేని విద్య, నాణ్యమైన విద్య, ఒకే రకమైనటువంటి విద్య కామన్ స్కూల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అందాలి. ఇప్పుడు సార్ యొక్క ఆవేదన కూడా అదే, ఒక సిలబస్లో ఒక రకంగా, సిబిఎస్ఈలో ఒక రకంగా, స్టేట్ సిలబస్లో ఒక రకంగా ఉండకుండా ఒకే రకమైనటువంటి సిలబస్. ఓకే సార్, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. కామన్ కోర్ సిలబస్ అనేది ఆపోజిట్ కదా, దాని అపోజిట్ కంట్రోవర్షియల్. కామన్ కోర్ సిలబస్ ఇంకా అంటే మనం సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి, దేశం అంతా ఒకటే ఎట్లా ఉంటుంది? ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి, ఎన్నో వారసత్వాలు ఉన్నాయి, చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు అన్నట్టుగా మ్యాథమెటిక్స్ సైన్స్ సాధ్యమవుతుంది కానీ అంతటా ఒకటే సాధ్యం కాదు. అంటే కొంత ఎట్లుంటుంది అంటే దేశవ్యాప్తంగా కొంత కామన్ సిలబస్ ఉన్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించి నిర్దిష్టమైనటువంటి అంశాలకు సంబంధించి కొన్ని చాప్టర్స్ దానికి అదనంగా ఉండాల్సిందే, ఉండడమే సరైనది. సార్ ఒక ప్రశ్న, సైలో డిస్కషన్ జరిగింది ఈసీసీ సంబంధించి, రామకృష్ణ గారు కానీ మిగతా ప్యానలిస్ట్ కానీ ఆన్సర్ చేయాలి. అసలు ఈ డాక్యుమెంట్లోనే ఈసీసీ వల్ల, ఎర్లీ ప్రైమరీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వల్ల స్కూల్ రెడీనెస్ పెరిగి పిల్లల్లో బాగా నేర్చుకునే అవకాశాలు పెరుగుతున్నాయని ఒక స్టడీని ఎన్సీఆర్టీ స్టడీస్ ని 90s జరిగిన దాన్ని రెఫర్ చేసింది. మళ్ళీ దాంట్లోనే 2014 ఢిల్లీలో జరిగిన స్టడీ ఏమి పెద్దగా తేడా లేదు అని తేల్చింది అని చెప్తుంది. అక్కడే కాంట్రడిక్షన్, అంటే ప్రీ స్కూల్ పోయిన పిల్లవాడు బాగా నేర్చుకోగలుగుతాడు అన్నది ఒక స్టడీ, పెద్ద తేడా ఉండదనేది ఇంకో స్టడీ, రెండింటినీ రెఫర్ చేసింది ఈ డాక్యుమెంట్. అంటే ఆ కాంట్రడిక్షన్ అక్కడ ఉన్నది. మా సై మెంబర్స్ ఏం చెప్పారంటే, అసలు ప్రీ స్కూల్లో ఇచ్చేటటువంటి ఆ ఫార్మల్ స్కూలింగ్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. 3 ఇయర్స్ చైల్డ్ కుటుంబంలో తండ్రితోని తల్లితోని పొందే ఎక్స్పీరియన్సెస్ అవన్నీ దెబ్బతిని స్కూల్లో చాలా మెకానికల్గా ఫార్మలైజ్డ్గా ఉండేటటువంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల పిల్లలకి ఇంకా ఇబ్బంది కలుగుతుంది అని అన్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పారు. ఫౌండేషన్ స్టేజ్ అంతా కూడా మనకి ఆటపాటలతోటి ఆహ్లాదకరంగా ఉత్సాహకరంగా ఉండాలి తప్ప మనకి అప్పుడే భాష నేర్పాలి, అప్పుడే లెక్కలు నేర్పాలి వద్దని అంటున్నాం మనం. ఆ మేరకు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు.